Somalí, jefe. సో ఇది నేను చెప్తున్న రిజిస్ట్రేషన్ ఫాము. మళ్ళీ మనకి పోలింగ్ కూడా ఉంటున్నది, మీరు చూసే ఉంటున్నారు. ఆ పోలింగ్ ఫిల్ చేయండి. ఇది మన సర్టిఫికేట్. సో ఇప్పుడు ఈ సర్టిఫికేట్ గురించి కొంచెం వెళ్ళే ముందు కొంచెం ఇక్కడ మనం విరామం తీసుకొని మీ ముందు నేను ఒక స్పీకర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. మనందరం ఆయన్ని ఇస్కాన్ ట్రెడిషనల్ ఇస్కాన్ స్టైల్లో సారీ హరే కృష్ణ అని ఇన్వైట్ చేద్దాం. హరే కృష్ణ 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 ఈయన ఈయన పేరు గౌరీచంద్ర గోపీనాథ్ దాస్ ప్రభుజీ. నేను మాట్లాడేది వినిపిస్తాను కదా అందరికి? నాకు కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నది, కొంచెం అన్స్టేబుల్ గా ఉంది. నేను కాసేపట్లో వీడియో కొంచెంసేపు ఆఫ్ చేస్తాను. ఈయన పేరు గౌరీచంద్ర గోపీనాథ్ దాస్ ప్రభుజీ. ఈయన ఇస్కాన్ తో దాదాపు 2 దశాబ్దాల కంటే ఎక్కువగా ఈయనకి అనుబంధం. చాలా మా ఇస్కాన్ దక్షిణ బెంగళూరు భక్త సంఘంలో చాలా శాస్త్రాల్లోనూ సేవాభావంలోను చాలా గణనీయమైన వ్యక్తి. ఈయన మన ముందు ఆయన అమూల్యమైన సమయాన్ని ఆఫీస్ టైం ఉన్నా కూడా కొంచెం సేపు 10-15 నిమిషాలు మన కోసం కేటాయించారు. ఆయన మన ముందు హరినామ ఒక ప్రాముఖ్యత గురించి బాగా విస్తృతంగా వివరిస్తారు. హరే కృష్ణ ప్రభుజీ, ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం అందరికి, నా నమస్కారాలు. వినిపిస్తుందా అందరికి? ప్రభుజి పిల్లగా, నా పేరు గౌరచంద్ర గోపీనాథ్ దాస్. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు మొగపిల్లకాయలు. పెద్దవాడు 2nd P ఉన్నాడు, చిన్నవాడు 6th standard. ఐఎమ్ హ్యాపీ ఫ్యామిలీ. ఓ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెలివరీ మేనేజర్గా ఉన్నాను. ఈ కృష్ణ కాన్షియస్ ప్రభు చెప్పేలాగా 20 ఇయర్స్ పాస్ట్ 20 ఇయర్స్ ఐ బిన్ ప్రాక్టీసింగ్. చాలా సారీ ప్రభు, ఇంటరప్ట్, వాయిస్ కొంచెం లోగా ఉంది అంటున్నారు. మేబీ ఓకే. ఐ ఆడిబుల్ నౌ క్లియర్లీ? యా, ఇప్పుడు ఇప్పుడు ఇందాక ఇప్పుడు బాగుంది. ఐ ఆడిబుల్ అనే దగ్గర నుంచి బాగా వచ్చింది. ఇక్కడ మీరందరూ నాకు కోటీశ్వరులుగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంత మంది అందరూ కోటీశ్వరులుగా ఉన్నారు? ఇక్కడ ఈ లాగిన్ అయిన 35 మందిలో ఉన్నారు. మీరు కోటీశ్వరులు అంటే ఎస్ కొట్టండి, కోటీశ్వరులు లేదు మీరు అంటే నో కొట్టండి. చాట్ బాక్స్లో లేదు మీరు అన్మ్యూట్ చేసి చెప్పచ్చు. కోటీశ్వరులు ఉన్నారు, ఓకే. ఇంకెవరు కోటీశ్వరి అవ్వాలని అనుకున్నారు? మేము కోటీశ్వరు లేదు, కోటీశ్వర్ అవ్వాలనుకున్నారు. నేను ఫార్ములా చెప్తాను ఈరోజు. నో వెంకటేష్, నో ఉన్నారు. కొంది వాళ్ళు ఎస్ ఉన్నారు, కొంది వాళ్ళు నో ఉన్నారు. ఈరోజు మీకు మీరు 10 మినిట్స్ స్పెండ్ చేస్తే లక్షాధిపతి అవుతారు, 2 అవర్స్ స్పెండ్ చేస్తే కోటీశ్వరులు అవుతారు. మీరు ఎలాగ చెప్తాను. ఇప్పుడు మోడీ ఉన్నట్టు పెట్టుకోండి, గవర్నమెంట్ ఉంది, మోడీ గవర్నమెంట్. రేపు అందరికీ అనౌన్స్మెంట్ ఇస్తారు. ఏంటి, ఎవరెవరు ఫోన్ చేస్తారో, రేపు ఎవరెవరు ఫోన్ చేస్తారో మోడీ నెంబర్కి, మీ బ్యాంక్ అకౌంట్లో 1 లక్ష రూపాయలు వస్తుంది. అంటే మీరు ఫోన్ చేస్తారా లేదా, ఫోన్ చేస్తారా లేదా మోడీకి? ఊరికి ఫోన్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్కి 1 లక్ష రూపాయలు వస్తుంది. చేస్తారా లేదా మీరు? ఎవరెవరు చేస్తారు ఫోను? గ్యారంటీ చేస్తారు ప్రభు. గ్యారంటీ చేస్తారా? చేస్తారు ప్రభు. ఎందుకు చేయరు? మనీ పైన ఎవరు క్యాష్ ఉండదు ప్రభు. నోడి,
మీకు మోడీ చేస్తాడో లేదో కృష్ణ చేస్తాడు ఎలా చెప్తాను. నేను ఇప్పుడు అదే చెప్దాం అనుకుంటా ఉన్నాను ప్రభు, మీరే చెప్తున్నారు అది గ్యారంటీ లేదు. అది గ్యారంటీ కాదు, బట్ కృష్ణ ఒక గ్యారంటీ ఇస్తాడు. ఈ భగవద్గీతల కృష్ణుడు ఒకేషులు అని రెండుసారి చెప్తున్నారు. భగవద్గీతల 18 chapters ఉన్నవి, 700 శ్లోకాస్ ఉంది. దాంట్లో ఒకే శ్లోకం మాత్రము రెండు పూట్ల రిపీట్ రిపీట్ చేస్తారు. ఎందుకు? అది ఇంపార్టెంట్, దానికోసం కృష్ణ రిపీట్ చేస్తారు. ఈ శ్లోక చెప్తాను. మన్మనాభవ మద్భక్తో మత్యాజీ మాం నమస్కురు, మాం ఏ వేష్యసి సత్యంతే ప్రతి జానే ప్రయోషిమే. ఇది 9.34, మళ్ళీ 18.65, ఈ రెండు ప్లేస్లో సేమ్ శ్లోక మళ్ళీ రిపీట్ అవుతుంది. ప్రతి జానే ప్రియోసమే, సారీ, ప్రియజానిస్ ఏవేషిసి సత్యంతే, సత్యంటే ప్రామిస్ చేస్తాను, కృష్ణ చెప్తాడు ప్రామిస్ చేస్తాను. ఏమి? మన్మనా మమ భద్భక్తో, నన్ను ఎందరూ నమస్కరించం చేయండి, నన్ను పూజ చేయండి, మీ మైండ్ నన్ను గురించి థింక్ చేయండి అట్లా అన్నాడు. ఈ మనం ఇప్పుడు ఒకవేళ కోటీశ్వరులు ఉంటారు, రూపాయి ఉంటుంది, నెక్స్ట్ డే ప్లాట్ఫామ్ వచ్చేస్తారు. కొన్ని వాళ్ళు ప్లాట్ఫామ్లో ఉంటారు, హై పొజిషన్ పోతారు, ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. బట్ కృష్ణ కాన్షియస్ లైక్ కృష్ణ చెప్పేది ఫ్లక్చువేట్ అయ్యలేదు. మనం కోటీశ్వరు అంటే కోటీశ్వరు అవుతాము. ఇంకో శ్లోకం చెప్తాను, ఇది అర్థం చేసుకోండి. ఈశ్వరుడు విష్ణు సహస్రనామం మీకు అందరికీ గుర్తుందండి. అది విష్ణు సహస్రనామంలో ఈశ్వరుడు మాతా పార్వతికి చెప్తా ఉన్నారు, శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరానన ఓం నమ ఇతి. ప్రభు, కెన్ ఐ షేర్ మై స్క్రీన్? ప్రభు, ఆర్ యూ ఏబుల్ టు సీ మై కాలిక్యులేటర్? ఓకే, ఈ ఈ ఈ శ్లోకానికి ఏం అర్థం అంటే, ఒకసారి రామ అని చెప్తే 1000 సారి ప్రభు, ఓకే వన్ సెకండ్, ఒక ప్రభు ఆర్ యూ కెన్ ఓపెన్ యువర్ ఓకే ఓకే ఒకసారి రామ అని చెప్తే 1000 సారి విష్ణు నామం చెప్పినందుకు సమానం. ఇప్పుడు మన హరే కృష్ణ మా మంత్రం ఉంది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 16 వర్డ్స్లో రామ పదం 4 సార్లు వస్తుంది. సో మీరు 4 సార్లు ఒకసారి మంత్రం చేస్తే 4000 విష్ణు సహస్ర విష్ణు నామం చెప్పినట్టు సమానం. ఇంకొకటి ఏంటంటే, కృష్ణ అంటూ ఒకసారి చెప్తే 3 times రామనామం చెప్పినట్టుకు సమానం. ఇప్పుడు ఈ హరేకృష్ణ మహామంత్రంలో 4 సార్లు కృష్ణనామం వస్తుంది. సో చూస్తే మళ్ళీ 16000 ఒకసారి హరేకృష్ణ మహామంత్రం జపా చేస్తే 16000 సార్లు మీరు విష్ణు సహస్రనామం చేసినట్లు అర్థం. దీన్ని మనం 108 జపమాల చేస్తాం. ఓ మాలే 108 ఉంటుంది. 108 సార్లు చేస్తే హరే కృష్ణ అంటే 17,28,000. ఇది మీరు లక్షాధిపతి అయ్యేది. ఒక రోజు మీరు 10 నిమిషాలు జస్ట్ 10 నిమిషాలు స్పెండ్ చేసి ఈ హరే కృష్ణ మహామంత్రం జప చేస్తే 17,28,000 సారి విష్ణునామం తీసుకున్నట్టుకి ఈక్వల్. ఇదే మీరు 16 రౌండ్ చేస్తే కోటీశ్వరులు అవుతారు. ఏలంటే కృష్ణ ఒకసారి చైతన్య మహాప్రభుగా అవతారం చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో, కలియుగలు. ఆయన ఎవరింటికి వెళ్ళరు, ఎవరింటికి వెళ్ళాలంటే మీరు లక్షాధిపతి అని చెప్తారు. ఏంటంటే ఎవరెవరు నామస్మరణ, రామనామస్మరణ, కృష్ణ నామస్మరణ తీసుకుంటారో వాళ్ళ ఇంట్లో భోజనం చేసేవాళ్ళు. వారు సాక్షాత్ కృష్ణ, కృష్ణ ఎవరింటికి వెళ్ళరు, ఎవరెవరు నామ జపం చేస్తారో వారింటికి వెళ్ళేవారు. ఎవరెవరు ఈ 16 మాల నామస్మరణం చేస్తారో, లేదా 64 మాలనో, లేదు 2 మాలనో 3 మాలనో ఎవరెవరు బ్రాహ్మణ చేస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రశాంతం తీసుకునేవాళ్ళు.
ఈ బ్యాంక్ అకౌంట్ లో ఈ లక్ష మనం ఎవరి రోజు మనం రూపాయి పెడతాం బ్యాంక్ లో, కొన్ని టైంలో బ్యాంక్ దివాలా అయిపోతుంది. ఈ కృష్ణాది దివాలా అయ్యలేదు, కృష్ణా బ్యాంక్ .com దివాలా అయ్యలేదు. మళ్ళీ ఈ జన్మలలో మనం ఎంత దుడిచినామో అంత మనకే, నెక్స్ట్ జన్మలలో నెక్స్ట్ లైఫ్ లో అది మనకు వచ్చలేదు. ఆ రూపాయి ఎంత దుడిచినామో వేరెవరో తీసుకుని పోతారు, మన పిల్లలు ఏనో వేరెవరో బంధువులు అంత తీసుకుని పోతారు, కానీ మనం తీసుకుని పోయేదానికే లేదు మన చేతిలో. బట్ ఈ బ్యాంక్ అకౌంట్లో మీరు వేస్తారు కదా ఈ రూపాయలు, పర్మనెంట్ గ్యారంటీడ్ ఇది పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ లైఫ్లలో. ఇన్ కేస్ ఈ లైఫ్లలో మనం కృష్ణాధర పోయేదానికి అయ్యలేదు అట్లంటే, నెక్స్ట్ లైఫ్ ఎక్కడ ఎంత బ్యాలెన్స్ పెట్టినారో అక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటారు. దీనికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను, స్టోరీ చెప్తాను, రియల్ స్టోరీ. దీని పేరు టచ్ స్టోన్ స్టోరీ అంత స్టోరీ అనేసి. వాడు గోపి అన్నవాడు, వాడు విలేజ్లో ఉన్నాడు, సామాన్యుడు. వాడు బిజినెస్ పంట చేస్తూ ఉన్నాడు, బట్ పంట ఏం లేదు, చాలా పేదవాడు అయిపోయినాడు, ఇంట్లో తినేదానికి అన్నం లేదు, పిల్లలు ఉన్నారు, వైఫ్ యావళ్ళు వైఫ్ తిడతా ఉంటుంది, ఏంటి మీరు ఏం చేస్తలేదు, పని ఏం చేస్తలేదు, ఆగారానికి ఏం చేయాలి, మీరు ఇలాగే ఇంట్లో కూర్చుంటే మేము ఏం చేయాలి అనేసి ఓ రోజు బాగా గొడవ పెట్టి పంపించేస్తుంది. మీరు రూపాయి సంపాదన చేసుకుని వస్తే ఇంటికి రండి, లేదు రావద్దు అటు నుంచి పంపించేస్తుంది. వీడు శివభక్తుడు, ఈ గోపినాడు శివభక్తుడు. పోయి మళ్ళీ శివుడి దగ్గర, శివ నాకు తెలియదు, ఎవరు తెలీదు, మా ఇంట్లో ఉండి నన్ను తొరిమేశారు, రూపాయి లేదు, అన్నం లేదు, నువ్వే నాకు దయచేయాలి అనేసి. అప్పుడు శివుడు సాక్షాత్ వచ్చి ప్రత్యక్షమయ్యి, మీరు బృందావనంలో సనాతన గోస్వామి గోస్వామి ఉన్నాడు, అతడు దొరిపోయి కలవండి, మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నాను. సో వీరు అతడు గోపి మళ్ళీ 2 రోజులు 3 రోజులు అయ్యి ఢిల్లీ బృందావనం పక్కన అక్కడ వెళ్ళి సనాతన గోస్వామి ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి ఇదే మరి శివ నన్ను పంపించారు, ఈ ప్రాబ్లం ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, మా ఇంట్లో అన్నం తినేదానికి అన్నం లేదు, నాకు హెల్ప్ చేయండి అనేసి. అలాగా ఆచార్య సనాతన గోస్వామి వాళ్ళు చెప్పినారు, అక్కడ డస్ట్బిన్లో రాయిల్ పడి ఉంటుంది, ఓ రాయి తీసుకుని రా అన్నారు. అది ఏమంటే టచ్ స్టోన్. టచ్ స్టోన్ అంటే మీరు దేని టచ్ చేస్తారో అది బంగారు అయిపోతుంది, ఆ టేబుల్ టచ్ చేస్తే బంగారు అయిపోతుంది, ఏదో ఉంది వస్తుంది, అది కిడి మీ డోర్ టచ్ చేస్తే డోర్ అంతా బంగారు అయిపోతుంది. సో అది తీసుకుని వచ్చినారు, తీసుకుని వచ్చి నువ్వు తీసుకోదు, నువ్వే పెట్టుకో, నాకు అక్కర్లేదు అనేసినారు. చాలా ఖుషి అయిపోయింది, ఆహా ఏం టచ్ చేస్తే బంగారం అయిపోయింది, బంగారం బంగారం అని ఇంటికి వచ్చాడు. అక్కడ ఉండే వస్తువులు, శారీ, ధోతి అంత బంగారము బంగారము బంగారం, ఇల్లు పూర్తి బంగారం చేసుకున్నాడు. అప్పుడు కొన్ని రోజులు అలా అయింది. తర్వాత వాళ్ళు వైఫ్ అడిగింది, ఏమిటి ఆ గురువు మీకు ఫ్రీగానే ఇచ్చారా, ఇంత వస్తువు అయిన అమూల్యవాద మనీ మీకు అలాగే దొరికిందా? అది చెప్పినాడు, అది అలాగే కాదు, అది ఆయన డస్ట్బిన్లో పాడినాడు, ఎత్తుకుని పోనాడు, ఎత్తుకుని వచ్చినాను. అట్టంటే ఆయన దగ్గర ఇంకా అమూల్యవాద వస్తువు ఒకటి ఉండాలి, లేకపోతే ఎందుకు ఫ్రీగా ఇస్తారు మీకు ఇంత అమూల్యవాద మనీ, ఎందుకు ఎలా మీకు ఇవ్వాలి అని చెప్తే, మీరు ఒక పని చేయండి, ఇది తీసుకుపోయి వాపస్ ఇచ్చేసి ఆయన దగ్గర ఇంకా ఏమి అమూల్యవాద వస్తుందో అది తీసుకుండండి, మళ్ళీ పంపించింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళినాడు, మళ్ళీ వెళ్ళి సనాతన గోస్వామి దగ్గర, గోస్వామి వాళ్ళే మాకు ఇదే మరి మా వైఫ్ ప్రశ్న అడుగుతా ఉంది, ఎందుకు నాకు ఫ్రీగా ఇచ్చారు ఇది, ఇంత అమూల్యవాద వస్తుంది నాకు అట్లాగే ఇచ్చారు, మీరు డస్ట్బిన్ల వారు పాడి ఉన్నారు మీరు ఎందుకన్నానంట. అప్పుడు సనాతన గోస్వామి వాళ్ళు చెప్పినారు, పోయి స్నానం చేసుకుని అక్కడ గ్యాంజెస్, ఇది యమునా నది ఉంది, దాని గ్యాంజెస్లో స్నానం చేస్తారు, యమునాలో స్నానం చేసుకుని మంతకం మనీ ఉంది కదా మనీని పారేసి పారేసిరా చెప్తానన్నారు. వీడు అలాగే స్నానం చేసుకుని ఆ మనీని పారేసి నదిలో వచ్చారు వాపసు. వచ్చి వాళ్ళు అడుగుతారు, అప్పుడు ఆయన చెప్తారు, ఈ జన్మ శాపం నుండి మోక్షాయదానికి ఉందే ఒకే ఒక దారి, ఏంటి, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ నాస్తేవ గదిరన్యత. ఈ సంసారం నుండి ముక్తి అడేదానికి ఒకే దారి ఉంది, ఏంటంటే ఈ హరే కృష్ణ నామ జప చేయాలి. దీనికంటే అమూల్యవాద వస్తే లేదు, ఇప్పుడు ధనాలు వస్తుంది పోతుంది, ఇప్పుడు సంపాదన చేస్తాం, రేపు ఉన్నాళ్ళు ఈ రోజు కోటి తరజులో రేపు ఉండేలేదు, బట్ ఈ హరే కృష్ణ జపం చేస్తే, ఒకసారి హరే కృష్ణ జపం చేస్తే మీకు 16,000 టైమ్స్ విష్ణునామం చెప్పినట్ల, మీరు అదే మీరు ఒక మాల చేస్తే 17,28,000 సారి విష్ణునామం చెప్తే అంత పుణ్యాలు దొరుకుతుంది. మీరు కాశీకి వెళ్ళండి, రామేశ్వరం వెళ్ళండి, దానం చేయండి, యజ్ఞ చేయండి, అవి ఎంత ఎంత చేస్తారో, అవన్నీ ఎంత ఫలాశక్తి ఉందో ఈ హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తే చాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటోది. రెండోది, ఎందుకు ఈ భగవద్గీత ఎందుకు మనం తెలుసుకోవాలి, భగవద్గీతలో ఏం యూస్,
ఒకసారి ఓ విలేజ్ లో ఒక వయసైన పర్సన్ ఓల్డ్ ఏజ్ వరీ తాత ఆయన ఆయన ఎప్పుడు భగవద్గీత చూస్తూ ఉంటారు చదువుతూ ఉంటారు వాడు వాడి సల్ల పిన్నాడు ఉన్నాడు వాళ్ళు అడుగుతా ఉన్నాడు తాత ఏం తాతయ్య ఇలా చేస్తూ ఉన్నారు డైలీ రోజు చదువుతారు ఏం యూస్ ఇప్పుడంతా మోడర్న్ టెక్నాలజీ అయిపోయింది భగవద్గీత ఎప్పుడో ఎవరో చెప్పారు మీరు ఎందుకు ఈవేళ ఇప్పుడు పారాయణం చేస్తూ ఉంటారు మీకు వేరే పని లేదా అట్లీస్ట్ మీరు పోయి చెన్నీళ్ళు పని చేస్తే ఏదో వస్తుంది మీరు ఏళ్ళు ఎప్పుడు చూస్తాను బుక్ చదువుతూ ఉంటారు అంటే ఆ పిల్లోడికి ఉంది ఒక ఎగ్జాంపుల్ ఒక అడ్వైస్ చేయాలని చెప్పేసి ఆయన ఏం చెప్పినాడు మీరు కూల్ బ్యాస్కెట్ చూసుంటారు బొగ్గులు ఆ రోజు ఓల్డెన్ డేస్లో బొగ్గులు పెట్టుంటారు బొగ్గులు మంట చేస్తూ ఉంటారు ఆ బొగ్గులు బ్యాస్కెట్లో ఉంది అన్నమాట బ్యాంబూ బ్యాస్కెట్లో అది తీసుకుని పోయి నీళ్ళు తీసుకుంటారు నది ఉంది పక్కన నీళ్ళు తీసుకుంటారు అన్నారు ఆ పిల్లోడు చెప్పినాడు తాతయ్య దీనిలో నీళ్ళు పెట్టేదానికి వెళ్ళలేదు ఇది బ్యాంబూ బ్యాస్కెట్ బ్యాస్కెట్ అంతా హోల్ ఉంది హోల్లో నీళ్ళు పెడితే నీళ్ళు పడలేదు తాతయ్య అన్నాను లేదులే నువ్వు పోయి తీసుకుంటా నువ్వు ఫాస్ట్గా పోయి ఫాస్ట్గా వస్తే అయిపోతుంది నువ్వు పోయి తీసుకుంటా అన్నారు ఒకసారి వెళ్ళినాడు నీళ్ళు లేదు నీళ్ళు దానిలో ఎట్లా పెట్టేదానికి అవుతుంది కంటైనర్ ప్రాపర్గా లేదు దానిలో హోల్స్ అన్ని దండిగా ఉన్నాయి సో ఒకసారి వెళ్ళినాడు మళ్ళీ వచ్చాడు రెండోసారి వెళ్ళినాడు వచ్చాడు మూడోసారి తాతయ్య అయ్యలేదు దీనిలో నీళ్ళు అస్సలు రాదే రాదు ఉన్నాడు అని తాతయ్య చెప్పారు ఆ బ్యాస్కెట్ చూడు ఆ బుట్టిని చూడు ఉన్నారు ఇప్పుడు ఆ బుట్టి మునుపు ఏముంది అంటే కంపు బ్లాక్ కలర్గా ఉంది ఆ బొగ్గులు వేసి అదంతా బ్లాక్ కలర్గా ఉంది మన హృదయన అలాగే చాలా చాలా పాంత ప్రీవియస్ లైఫ్ ఏమేమి పాపం చేసినామో ఈ లైఫ్లో ఏమేమి చేస్తా ఉన్నామో ఈ కామ క్రోధ మద లాచ్ మాత్సర్య అవి అన్ని మన హృదయాల్లో ఉంటాయి అది మిర్రర్ ఇప్పుడు మన మిర్రర్లో చూసుకోవాలంటే మన ముఖము కనిపించలేదు కొన్ని టైం ఎందుకు డస్ట్ ఉంటుంది డస్ట్ ఉంటే మాకు కనిపించలేదు అలాగే కృష్ణుడు కనిపించడు ఈ కల్మక్షలు ఉంటే కృష్ణ కనిపించడు అవి పోవాలంటే ఈ జప అరే కృష్ణ మామంత్ర జప చేస్తే అది క్లీన్ అవుతుంది అలాగే ఆ పిల్లోడు భగవద్గీత మనకు అర్థం కాదు బట్ ప్రయత్నం చేస్తాము ఆ శ్లోక చదువుతా ఉంటే ఏమైతుంది ఆ కల్మక్షలంతా పోతుంది కల్మక్షలు పోతే ఆ బ్యాస్కెట్ లాగా ప్యూర్ అయిపోతాం ఆ ప్యూర్ అయితే బట్టర్ లాగా వెన్నెలాగే మన హృదయం అవుతుంది కృష్ణ వస్తాడు దొంగిల్చేదానికి కృష్ణ ఎక్కడ వస్తాడు బట్టర్ ఎక్కడ ఉంది అక్కడ వస్తాడు మన హార్ట్ సాఫ్ట్గా బట్టర్ వల్ల ఉంటే కృష్ణ ఎక్కడ వస్తాడు సో ఈ రీతి మన కోటీశ్వరే రియల్ కోటీశ్వర అంటే ఏమంటే ఈ హరేకృష్ణ నామ జపం చేయాలి ఈరోజు చేస్తే మన బ్యాంక్ అకౌంట్లే పడుతూ ఉంటుంది ఇప్పుడు మోదీ ఫోన్ నెంబర్ ఉందో లేదో నేను మీకు కృష్ణ ఫోన్ నెంబర్ ఇస్తాను కృష్ణకు ఐఎస్టీడీ కోడ్ కూడా ఉంది ఐఎస్టీడీ కోడ్ అంటే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత కథాధర శ్రీవాసాది గౌర భక్త బృంద ఇది ఐఎస్టీడీ కోడ్ ఈ కోడ్ వేసేసి హరే కృష్ణ 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 హరే 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 రామ రాము రాము హరే హరే ఇది ఫోన్ నంబర్ మీరు ఎప్పుడు పిలుస్తానో కృష్ణుడు వస్తాడు సాక్షాత్ మీ కన్ను మీద ముందు ఉంటాడు మీకు కనిపించలేదు అంతే కానీ మీరు భక్తులైతే చూస్తారు సాక్షాత్ కృష్ణ అక్కడ ఉంటాడు మొబైల్ బిల్ లేదో మొబైల్ అక్కర్లేదో నెట్వర్క్ ఇష్యూ లేదో కరెన్సీ ఇష్యూ లేదో టాప్అప్ ఇష్యూ లేదో 24 అవర్స్ మీరు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు కృష్ణకు ఫోన్ చేయొచ్చు మీరు స్నానం చేయలేదో ప్రభు నేను ముఖం బ్రష్ చేసుకుని చాంట్ చేయొచ్చమా చేయొచ్చాం పండుకున్నాను చేయొచ్చమా చేయొచ్చాం బస్సులో వెళ్తా ఉన్నాను ఈ చాంటింగ్ చేయొచ్చమా చేయొచ్చాం ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఈ హరికృష్ణ మా మంత్ర జప చేయొచ్చాం నో రెస్ట్రిక్షన్ ఎప్పుడు 24 అవర్స్ మీకు ఎప్పుడు ప్రాబ్లం అవుతుందో కృష్ణకు ఫోన్ చేసి ఈ జపం తీసుకొని జపం చేయండి అందరూ హ్యాపీగా ఉండండి ఐ విల్ స్టాప్ హియర్ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరికీ ధన్యవాదాలు ఈ పేషెంట్గా లాస్ట్ 6 డేస్ యూ బిన్ లిసనింగ్ టు అస్ థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే థ్యాంక్ యూ ప్రభుజీ చాలా సరళంగా హరినామ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పారు వివరించారు మేమందరం కోటీశ్వర అవ్వాలని చాలా ఉత్సాహంగా ఉన్నాము అందరూ అలాగే ఉన్నారని అనుకుంటున్నాము సో ఇంకా తదుపరి కార్యక్రమం ఏంటంటే ఇందాక చూపించినట్టే ప్రభుజీ యా ఐ విల్ స్టార్ట్ నేను ఒకసారి మళ్ళీ ఇది ఇంతకుముందు నేను చూపించాను ఇది మన సర్టిఫికెట్ ఇది మన కొత్త రిజిస్ట్రేషన్ అడ్వాన్స్డ్ కోర్సు రిజిస్ట్రేషన్ ఫాము తప్పనిసరిగా ఫిల్ చేయండి పోలింగ్ కూడా ఉంది ఇంకా నడుస్తూనే ఉన్నది
ఫిల్ చేయండి, టైమింగ్స్ మాకు ఒక అవగాహన వస్తుంది, డేటా సేకరణ చేస్తున్నాము, అందరికీ ఎప్పుడు కుదురుతుంది అనేది మాకు తెలుస్తుంది. దీంతో దాదాపుగా మన ప్రోగ్రామ్ అయినట్టే. కాకపోతే మీ అందరి మాటలు మేము వినకుండా మా మాటలే మీకు చెప్తూ చెప్తూ ఉంటే మాకు మాత్రం ఏమానందం ఉంటుంది. సో నా మనమి ఏంటంటే, ఎవరైనా తమ తమ అభిప్రాయాలు తమ తమ ఈ 6 రోజులు జరిగిన రియలైజేషన్స్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడండి. ఎవరైనా అన్మ్యూట్ అలౌడ్ ఆప్షన్ ఉంది, ఇప్పుడు చేశాను, ఇప్పుడే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అది చేసే ముందు మా దగ్గర ఈ డేటాబేస్ ఉంది, మీరందరూ ప్రతిరోజు ఒక అతను ఆ గ్రూప్ లో ఒక లింక్ పంపిస్తున్నారు ఫిల్ చేయండి అని. సర్టిఫికేట్ మీకు ఈ పేరుతో మీ ఈమెయిల్ ఐడికి, ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి, ఇక్కడ జనాలు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఒక 3-4 రోజుల్లో వస్తుందని ఇంతకుముందు నేను చెప్పాను. సో ఒకవేళ కనుక ఫిల్ చేయకపోయి ఉన్నా మీరు దయచేసి ఫిల్ చేయండి, కరెక్ట్ గానే ఫిల్ చేశారనుకుంటున్నాం. ఇప్పుడు అందరిది ఒకసారి వెరిఫై చేసే కొంచెం టైం పడుతుంది, దానికంటే నేను షేరింగ్ స్టాప్ చేసి ఎవరైనా మీ అభిప్రాయాలు కానీ మీ రియలైజేషన్స్ అంటే మీరు ఏం గ్రహించారు, ఎలా అనిపించింది, మీ అనుభూతి ఎవరైనా చెప్పదలుచుకున్నారా ప్లీజ్. మనం ఒక మంచి ఒక గ్రూప్ లాగా చాలా ఆనందంగా 8 రోజులు గడిపాం. ఎప్పుడైనా చివరి రోజు వచ్చినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది విడిపోతున్నప్పుడు, కానీ దీనికి ఇందాక ప్రొఫెసర్ చెప్పినట్టు ఎప్పుడు అంతం లేదు, మళ్ళీ మనం కలుసుకుందాం. బట్ ఎవరైనా ఏమన్నా మాట్లాడదలుచుకున్నారా కొంచెం సేపు? నమస్కారం అండి అందరికి. హరే కృష్ణ. నా పేరు కృష్ణ ప్రసాద్ రెడ్డి అండి. నిజంగా ఈ 6 రోజులు చాలా మంచిగా జరిగిందండి, మాకు ఎంతో ఉత్తేజంగా అనిపించింది. మాకు అంటే మా అవగతం వేరే ఉండే అండి, మీరు చెప్పాక అది ఇంకా మరీ పెరిగిందండి. అంటే ఎలా ఆలోచించాలి, దాన్ని ఎలా చేయాలనేది చాలా పెరిగిందండి. నేను ఏ రోజు అయితే ఈ కోర్సు అటెండ్ అయ్యానో నెక్స్ట్ రోజు నుంచి భాగవతం చదవడం స్టార్ట్ చేశానండి. నేను ఇప్పుడు ఇవాళ దశమ స్కందం చదువుతున్నప్పుడు, కృష్ణుని యొక్క లీలల గురించి చదువుతున్నప్పుడు చాలా మంచిగా అనిపించిందండి. అసలు టైం అనేది తెలియకుండా ఉన్నదండి. మీరు చెప్పిన దానికి ఇంకా మంచిగా అంటే ఇంకా దాని గురించి నాకు ఇంకా పూర్తిగా తెలిసి చదవడం వల్ల, ఆల్రెడీ నేను భాగవతం 7 ఏళ్ల క్రితం చదివానండి, కానీ అప్పుడు నా అండర్స్టాండింగ్ చాలా తక్కువ ఉండేయండి. తర్వాత భగవద్గీత కూడా చదివాను కానీ అప్పుడు నా అండర్స్టాండింగ్ తక్కువ ఉండేయండి. కానీ ఎప్పుడైతే మీరు ఇది చెప్పారో, నేను భాగవతాన్ని మెల్లమెల్లగా చదువుకుంటూ దాన్ని అంటే అర్థం కాకపోతే మళ్ళీ 3-4 సార్లు చదువుకుంటూ అది అర్థం చేసుకుంటూ చదువుతున్నానండి. ఈ రోజు దశమ స్కందం చదివాను, కృష్ణుని లీలలు అది చదువుతుంటే చాలా మంచిగా అనిపించిందండి. మనసులో ఏదో తెలియని ఆనందము, కానీ మీరు చెప్పినట్టు భగవద్గీతలో భాగవతంలో ఉన్నట్టు ఒకటే అండి, మనము ఈ ప్రపంచిక విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా మనము ఎప్పుడు దేవుణ్ణి స్మరణించుకుంటూ అంటే ఈ లోకంలో ఉండి ఉన్నట్టు, అంటే ఇప్పుడు పద్మ అంటే లోటస్ పువ్వు పై వాటర్ సారీ వాటర్ లో లోటస్ పువ్వు ఉండి కూడా తడనట్టు మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా మనసు ఎప్పుడు భగవంతుని ధ్యానిస్తే తప్పక ఇంత ముందు స్వామీజీ కూడా చెప్పినట్టు ఒకవేళ ఈ జన్మలో కాకుండా గానీ మరో జన్మలో అక్కడి నుంచి మనం ఇంకా దేవుణ్ణి స్మరించుకుంటే మనకు తప్పకుండా భగవంతుని దగ్గరికి మనం వెళ్తామని నాకు నమ్మకం పెరిగిందండి. ఇది నేను చెప్పదలుచుకున్నానండి. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. నేను చెప్పిన దానికి చాలా మంచి ఈజీగా సరళంగా కంక్లూజన్ ఇచ్చారు. థ్యాంక్ యూ కృష్ణ గారు, మీ ఉత్సాహం నిజంగానే మాలో కూడా ఉత్సాహం నింపింది. మేము కూడా మీ ఉత్సాహాన్ని కొంచెం ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా సాధనలో కూడా గట్టితనం డిటర్మినేషన్ పెంచుకునే దిశగా ఎరుగుదల ఉంటుందని ఆశించుకున్నాము. అలాగే మీరు దీక్షల గురించి కూడా చాలా చాలా డీటెయిల్ గా సీరియస్ క్వశ్చన్స్ కూడా అడిగారు. సో మీకు కూడా అది చాలా ఈ మీ ఆధ్యాత్మిక జీవితానికి మరింత సోపానం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అవునండి, మీరు నాకు దాని గైడెన్స్ కూడా ఇచ్చారు. నేను హైదరాబాద్ ఇస్కాన్ లో త్వరగా వెళ్ళి కనుక్కొని దానికి ఏం కావాల్సిందో చేసుకుని అది కూడా పొందాలని ఆశిస్తున్నానండి. మీ దయ వల్ల తప్పకుండా అది కూడా జరుగుతుందని నమ్మకం ఉందండి. మీ దయ భగవత్ కృప. కృష్ణ శ్రీల ప్రభుపాదకి థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు. హరే కృష్ణ శ్రీకాంత్ ప్రభుజీ గారు. హరే కృష్ణ చిరంజీవి గారు, చాలా ఉత్సాహంగా 7 రోజులు 6 రోజులు క్వశ్చన్స్ అడుగుతున్నారు. థ్యాంక్ యూ. నేను నా బాల్యం మొత్తము పొద్దున్న భగవద్గీత క్యాసెట్ తోటి స్టార్ట్ అయ్యేది, ఘంటసాల గారు పాడి వినిపించిన భగవద్గీత తోటి. కాకపోతే ఏంటంటే అప్పుడు టెంపుల్ కి వెళ్లే వాళ్ళం,
కానీ ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది కొద్ది తక్కువ. టెంపుల్కి వెళ్తాము, దేవుని దండం పెట్టుకుంటాం, మేబీ భజనలు కూడా చేస్తాం, వచ్చేస్తాం, కానీ దేవుని పైన అంత సీరియస్నెస్ లేకుండా ఉండే. తర్వాత మన చదువులు, ఉద్యోగాలు ఇవన్నీ దీంట్లో పడిపోయి మనం చేయాల్సిన సత్కర్మల్లో ఒకటి భగవన్ నామస్మరణం. అది మనము, నేను చాలా మటుకు చెప్పాలంటే నెగ్లెక్ట్ చేశాను. అంటే గుడికి వెళ్తాను కానీ ఒక ఒక జపం లాగా కానీ ఒక యజ్ఞం లాగా కానీ చేయాలి. భగవన్ నామస్మరణ, భగవంతుని గురించి తెలుసుకోవాలి. మనకి భగవద్గీత చాలా ఇంపార్టెంట్, అంటే అందులో లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంది, ఏ ప్రాబ్లంకైనా. కానీ మనం ఏం చేస్తున్నామంటే అది కంప్లీట్గా చదవట్లేదు, కానీ తనకి కంప్లీట్గా వినట్లేదు. ఏదో వింటున్నాం, పోతున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. ఈ దైనిక దినచర్యలో భాగంగా మనము ఒక డైరెక్షన్ లేకుండా పోతున్నాం. ఇది నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నాకు భగవద్గీత చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా భగవద్గీత శ్లోకాలు వినడం, దాని అర్థం తెలుసుకోవడము, దాన్ని లైఫ్లో అట్లీస్ట్ అన్ని పాటించలేము కానీ కొన్నైనా మనం పాటించగలుగుతాం. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను సైకాలజీ చేశాను. సో సైకాలజీలో ఏంటంటే ఇప్పుడు మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే అది మారుతూ ఉంటుంది, చంచలంగా ఉంటుంది మనసు. అది ఎందుకు చంచలంగా ఉంటుందంటే ఈ భౌతిక మెటీరియలిస్టిక్ వరల్డ్లో ప్రతి దానికి అట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మంచి ఫుడ్ తీసుకున్నా, లేకపోతే ఎవరైనా మంచి అందంగా ఉండే వాళ్ళని చూసినా మన మనసు అట్రాక్ట్ అయిపోతుంది. మనం భగవద్గీతలు చెప్పుకున్నాం, అర్జునుడు ఆ మోహానికి దానికి బలి కాలేదు. మన విశ్వామిత్రుడు మనం మాట్లాడుకున్నాం, రైట్? అంత పెద్ద ఋషి కూడా తన ఇంద్రియాలని నిగ్రహం చేసుకోలేకపోయాడు, కానీ అర్జునుడు చేసుకున్నాడు. ఎందుకంటే అర్జునుడు పక్కన ఎప్పుడు కృష్ణుడు ఉంటాడు. సో మనం కూడా ఆ భగవంతుని దగ్గర పెట్టుకోవాలి. ఇవన్నీ మనం డిస్ట్రాక్ట్ చేస్తుంటే ఈ ప్రపంచం మొత్తం ఎలా ఉంటుందంటే ఇది ఒక మాయ, కృష్ణ మాయ అన్నమాట, విష్ణు మాయ అంటారు. సో ఈ మాయలో పడకుండా మనం భగవన్ నామ స్మరణ చేసుకుంటూ ఉంటే, సత్కర్మలు చేస్తూ ఉంటే మనం ఈ లైఫ్లో కాకుండా వచ్చే లైఫ్లో అయినా కాకపోతే కృష్ణుడి దగ్గరికి వెళ్తాం. సో అది నాకు మెసేజ్, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ నేను చాలా క్వశ్చన్స్ ఎందుకు అడుగుతానంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయి. సో తెలుసుకోవడానికి అలా కొన్ని క్వశ్చన్స్ అడిగాను. సో మీరు ఆ క్వశ్చన్స్ అడిగి ఆ ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా రావడం చాలా కష్టం. మీరు ఆ క్వశ్చన్ తీసుకొచ్చి మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ ఇస్తూ వాళ్ళు క్వశ్చన్స్ అడిగేలాగా చేశారు. నేను బెంగళూరు ఎప్పుడైనా కూడా ఇస్కాన్ టెంపుల్ కంపల్సరీ దర్శించుకుంటాను ప్రభుజీ, ఎందుకంటే నాకు బెంగళూరు అంటే గుర్తొచ్చేది ఫస్ట్ కృష్ణుడే, ఐ మీన్ ఇస్కాన్. సో అక్కడికి వెళ్ళడము, దర్శనం చేసుకోవడం, ప్రసాదం తీసుకోవడము. కానీ ఈ భగవద్గీత చదవడం పైన నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఈసారి కంపల్సరీ బుక్ కొని అట్లీస్ట్ రోజుకి కనీసం ఒక శ్లోకం అన్నా చదివి నేర్చుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి ట్రై చేస్తాను స్వామి. హరే కృష్ణ. చాలా బాగా కూడా మాట్లాడారు, రెండు మూడు పాయింట్స్. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి గారు, మీ సంఘం మాకు కూడా చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇక్కడ ఎవరు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, సునీత గారు. సునీత గారు మీరు మాట్లాడుతున్నారా? హరే కృష్ణ శ్రీకాంత్ గారు. హరే కృష్ణ సునీత గారు. చాలా బాగుంది అండి. నేనైతే ఎప్పుడు వినాలి అనుకునేదాన్ని. భగవద్గీత అయితే ఎప్పుడు ఫుల్ చదవలేదండి, అప్పుడప్పుడు చదివేదాన్ని, కానీ అసలు ఎక్కువ చదవలేదు చెప్పుకోవాలంటే. కానీ కృష్ణుడి గురించి తెలుసుకోవటం ఇదన్నీ చాలా ఇంట్రెస్ట్ గానే ఉండేది. కానీ నేను అన్ని ఆలోచిస్తాను సార్, కొన్ని మారదాము అలాగే అనుకుంటాను, కొన్ని ఫాలో అవుతాను. కానీ అక్కడికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కొద్దిగా స్వార్థం వచ్చేస్తూ ఉంటుంది మధ్యలోని, దాన్ని అధిగమించాలి అంటే ఇంకా చాలా కృషి చేయాలి. మీరు ఈ 6 రోజులు చెప్పిన దాంట్లో చాలా వరకు నాకు బాగా అవగతమైందండి. అలా మారటానికి నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ గా క్లాసెస్ ఎప్పుడున్నా చెప్పండి శ్రీకాంత్ గారు. ఇంకా మా బాబుకి కూడా జాయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. కిడ్స్ కి ఎప్పుడైనా అవైలబిలిటీ ఉంటే కొద్దిగా మాకు తెలియపరుస్తారు అనుకుంటున్నాను. వాట్సాప్ గ్రూప్ లో మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ధన్యవాదాలండి. నిర్మలమైన మనసుతో మీ మాట చెప్పారు. అవును, మనకి అప్పుడప్పుడు మనం ఫాలో అవుతూ ఉంటాం అనుకుంటాం, కానీ చాలా ఎన్నో రకాల అడ్డంకులు ఉంటాయి మన ఆధ్యాత్మిక లేకపోతే మన సెల్ఫ్. అవును సార్, ఒక్కోసారి అనుకుంటాను కానీ అది కాదు, చేయకూడదు అనుకుంటాను కానీ ఒక్కోసారి చేయవలసి వస్తుందండి.
అది బాధగా అనిపిస్తుంది అని మళ్ళా కొద్దిగా ఇదవుతుందండి, కొద్దిగా డైవర్ట్ అయిపోతూ ఉంటాను ఒక్కోసారి, అదే ఇంకా కొద్దిగా సాధన చేయాలని అనుకుంటున్నాను అండి. అందుకనే భక్త జనలో మనం ఒక్కళ్ళమే చేయలేము, అందుకనే మనం ఎగ్జాంపుల్స్ ఇందాక ఆయన కూడా అవిశ్వామిత్ర ఎగ్జాంపుల్ కూడా చెప్పిందంటే మనం ఒక్కళ్ళమే సాధన చేయలేము. మనసు మనకి చాలా బలమైనది, కానీ భక్త సంఘంలో చేస్తే అది చాలా సులువుగా ఉంటుంది. ఎక్కడ ఉన్నా ఈ కొంచెం లాక్డౌన్ అన్ని మీరు హైదరాబాద్ హైదరాబాద్ టెంపుల్ కి వెళ్ళి కనెక్ట్ అవ్వండి. చాలా అక్కడ చాలా ఇప్పుడు చాలా బాగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. సో ఈ నెమ్మదిగా లాక్డౌన్ హైదరాబాద్ లో అంత లేదనుకుంటాను, ఎప్పుడైనా కుదిరినప్పుడు వెళ్ళి అక్కడెక్కడ భక్త జన సంఘం ఎక్కడున్నారో కూడా కనెక్ట్ అవ్వండి. ఇలా మా ఆన్లైన్ క్లాసులు కూడా మేము నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాం కదా, అందులో ఆన్లైన్ కూడా ఎప్పుడు అందరికి సులభంగా ఉంటుంది. సో ఆన్లైన్ కూడా వచ్చి మన ఈ నెక్స్ట్ క్లాస్ ఒక దాని యొక్క విశిష్టత ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళ వన్ వే స్పీకింగ్ కాకుండా గ్రూప్ డిస్కషన్స్ కానీ దాని మీద పాయింట్స్ అందరూ షేర్ చేసుకోవటం కానీ అలా ఉంటుంది. సో చాలా మనకి మన ఇంక్లూజివిటీ మన అండర్స్టాండింగ్ ఇంకా పెంచే విధంగా కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాధవజీ, ఎవరండి మీ పేరు చెప్పండి. నా పేరు అమరావతి, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను ప్రభుజీ. ఎక్కడ నుంచి? తిరుపతి నుంచి. తిరుపతి చెప్పండి ప్రభుజీ. నేను మన టెంపుల్ చాలా సార్లు వచ్చాను, శ్రీనాథ్ వాళ్ళ సిస్టర్ ప్రభుజీ నేను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీ ఫ్యామిలీ అంతా చాలా చాలా పుణ్యవంతులు, మీ మదర్ కూడా వచ్చినట్టున్నారు. అవును ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. అవును ప్రభుజీ, నాకు ఇద్దరు పిల్లలు ప్రభుజీ, పాప బాబు. బాబు కూడా ఈ గ్రూప్ లో ఉన్నాడు ప్రభుజీ, ఇస్కాన్ గ్రూప్ లో. బాబు కూడా నేర్చుకున్నాడు, పాప కూడా ఉంది. పాప కూడా ఇంగ్లీషు సినాద్ తో జాయిన్ అయింది. బాబు వచ్చి అక్కడ శేషాద్రిపురం టెంపుల్ వాళ్ళది జాయిన్ అయినాడు ప్రభుజీ. నేను కూడా చాంటింగ్ చేస్తుంటాను ప్రభుజీ, ఒక్కోసారి 9 times, 5 times, 10 times అలా చేస్తుంటాను ప్రభుజీ. మీ స్పీచ్ బాగుంది ప్రభుజీ, చాలా బాగా చెప్పారు, తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను. నాకు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది, నెక్స్ట్ క్లాసెస్ కూడా అటెండ్ అవుతాను ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ చెప్పండి. మీరు అంటే నేను వేరే హ్యాండ్ చూసాను, ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. మీ పేరు మీరు ఎక్కడ చెప్పండి. హలో చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్తే ప్రభుజీ. ప్రభు నమస్తే. భగవద్గీత అది చదువుతున్నాం కానీ నాకు అంత మీనింగ్ తెలియలేదు. నచ్చింది దాని మీనింగ్, అన్ని కూడా తెలుసుకున్నామోలా మాకు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది స్వామి. అవునండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ అండి. చెప్పండి. నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్ లో మా అబ్బాయి అడిగాడు, ఇస్కాన్ టెంపుల్ లో స్వామి ప్రభుపాద గారు కూర్చుని ఉంటారు కదండి, కృష్ణుడికి సైడ్ అమ్మా ఆయన ఎవరు ఏం చేశారు అని అడిగారు. అవకాశం ఉంటే కనుక ఆయన గురించి కూడా ఒకసారి చెప్తే మా పిల్లలకి చెప్పడానికి ఉంటాను. అబ్బో చాలా అదృష్టమైన, చాలా లోతైన కూడా టాపిక్. ఆయనది జీవిత చరిత్రం విని మనం చాలా ప్రేరణ తీసుకోవచ్చు. ఎప్పుడైనా చూద్దాం. అది చెప్పండి. అంటే కృష్ణుడి లీలలు, తుకారాము అవి నేను మా పిల్లలకి అది చెబుతూ ఉంటాను, కానీ భగవద్గీత మీనింగ్ తెలియదు. కానీ మీరు చెప్పిన మూలం మాకు ఆ మీనింగ్ అది తెలిసి కూడా ఇంకా శ్రద్ధగా చదవాలి అన్న ఇంట్రెస్ట్ గుర్తుందండి. హరే కృష్ణ, చాలా చాలా థ్యాంక్స్ అండి. హరే కృష్ణ. పద్మావతి గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చండి. హరే కృష్ణ. నమస్తే అండి శ్రీకాంత్ గారు. నమస్తే మేడం. ఎక్కడ మీరు? విశాఖపట్నం నుంచి అండి. విశాఖపట్నం. చెప్పండి. మా కజిన్స్ వాళ్ళు కూడా చాలా మంది ఇస్కాన్ డివోటీస్ అండి.
వాళ్ళు కూడా వాళ్ళందరూ చెప్పేవారు కానీ చాంటింగ్ గురించి ఉపవాస దీక్ష గురించి అన్ని చెప్పేవారు కానీ విని ఆహా అనుకునేదాన్ని కానీ ఎప్పుడు పాటించలేదు. నా దృష్టిం కొద్దీ ఈ క్లాసు విన్న నెక్స్ట్ డేనే తొలి ఏకాదశి వచ్చింది. నేను ఉపవాస దీక్ష చేశాను, చాంటింగ్ చేశాను. ప్రతి అంటే మనసులో కూడా కృష్ణుడి గురించి ఎప్పుడు మీరు ధ్యానం చేయమన్నారు, అది దైవ కర్మ కింద మారుతుందని చెప్పారు. నాకు వంట చేస్తున్న ఏదైనా ప్రిపేర్ చేస్తున్నప్పుడు నేను అది కృష్ణుని నామాన్ని అనుకుంటూ చేస్తున్నానండి. చాలా బాగా కృష్ణ ప్రేమను పొందగలుగుతున్నాను. మా బాబు పేరు చిన్ని కృష్ణ అండి. అప్పుడు కృష్ణుడి గురించి పూర్తిగా తెలియకుండా పెట్టాం, ఇప్పుడు పిలిచినప్పుడు అల్లా కృష్ణ అని పిలిచిన ఫీలింగ్ తెలుస్తుందండి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. చాలా బాగా అర్థమైందండి మాకు. నెక్స్ట్ సెషన్స్ కూడా మేము అటెండ్ అవుతాం అండి. అలాగే దగ్గరలో మీ కజిన్స్ వాళ్ళు టెంపుల్ కి వెళ్తూ ఉంటారు అంటుంటారు కదా, మేము కూడా ఇస్కాన్ టెంపుల్ కి మేము కూడా చాలాసార్లు అంటే తిరుపతి వెళ్ళినా, ఇక్కడ వైజాగ్ అలా మెయిన్ ఊర్లో ఉన్న అట్లకి వెళ్తుంటామండి. అక్కడ బుక్స్ అది కొన్నా అంటే అదేదో పుణ్యమైన పుస్తకాలను కొనేదాన్ని కానీ చదవలేదు, కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి అవి. అదే ఎప్పుడప్పుడు మనకు చెప్తుంటారు ఆ బుక్ ప్రతి బుక్ ఇస్కాన్ టెంపుల్ లో ప్రతి బుక్ మీద ఒకళ్ళు అడ్రస్ రాసి ఉంటుందని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడప్పుడు వాళ్ళు ఓపెన్ చేస్తారు అని అంటుంటారు. అందుకే మా బుక్ డిస్ట్రిబ్యూషన్ లో మేము ప్రేరణగా ఎలాకులో ఎవరికొకళ్ళు చెందేలాగా ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాం. ఎప్పుడప్పుడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడప్పుడు ఆ బుక్ ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు వాళ్ళు ఊరుకోరు, ఎలాకులో మీరు ఆ బుక్ తీసేలాగా వాళ్ళు చేస్తారు. ఆ దృష్టి నాకు ఇప్పుడు కలిగిందని నేను అనుకుంటున్నానండి. హరే కృష్ణ అండి. హరే మంజురాణి గారు మీరు హ్యాండ్ ఎత్తారు, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చండి. నమస్తే ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ నా పేరు మంజురాణి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. భగవద్గీత గురించి నేను చాలా సంవత్సరాల నుంచి తెలుసుకోవాలనుకుని అనుకుని అయితే ఇంతకు ముందే నేను ఇస్కాన్ హైదరాబాద్ వాళ్ళ గీత సందేశ్ లో పార్టిసిపేట్ చేశాను 18 డేస్. భగవద్గీత భగవద్గీత ఇప్పుడు గీత సాధకలో ఉన్నాను ఆల్రెడీ. మార్నింగ్ చాంటింగ్ వీకెండ్ క్లాసెస్ అవి వింటున్నాను. అయితే మళ్ళీ నాకు బెంగళూరుది కూడా కనిపించింది, సరే ఇంకా ఇంకొక కొత్త కృష్ణ భక్తుల ప్రవచనాలు విని అదృష్టం కలుగుతుంది కదా, మీలాంటివి గొప్ప గొప్ప వ్యక్తుల మాటలు విని అవకాశం కలుగుతుందని ఇది కూడా మిస్ చేసుకోవాలనుకోలేదు నేను. ఇది కూడా వింటున్నాను అన్నమాట, అది వింటున్నాను ఇది వింటున్నాను. సో మీలాంటి మంచి కృష్ణ భక్తుల మాటలు వినే అదృష్టం మాకు దొరికింది, అందుకు చాలా ధన్యవాదాలు. ముందు ఇస్కాన్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు కూడా చాలా ధన్యవాదాలు, చాలా చక్కగా చెప్పారు. అయితే ఇంతకు ముందు నేను ముఖ్యంగా భగవద్గీత గురించి తెలుసుకోవాలనుకున్నానంటే చాలా రోజుల నుంచి తెలుసుకోవాలని ఉంది, కానీ చదువుతున్నాను మామూలుగా. కానీ ఇస్కాన్ వాళ్ళు చెప్పే ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా ఉన్నాయంటే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా, తెలియని వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా. అంటే యశోదాదేవి దాస్ గారు చెప్పారు ఇస్కాన్ హైదరాబాద్, ఆమె పెద్ద అమ్మగారు చాలా చక్కగా చెప్పారు, చాలా బాగా అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా చాలా చక్కగా అర్థమైంది. అయితే ముఖ్యంగా ఏంటి అంటే మన హిందూ ధర్మం అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది, వేరే మతాల వాళ్ళ ప్రాబల్యం ఎక్కువైపోయి ఆ మతాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. క్రిస్టియానిటీ బలవంతంగా తెచ్చి రుద్దేస్తున్నారు. వాళ్ళు ఏదేదో చెప్తుంటే అసలు మన మతం గురించి మనం ఏం చెప్పాలి, మన ధర్మం గురించి మనకే తెలియనప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్పాలి, ఇది నా మనసును ఊకే తోల్చేస్తుంది అనమాట చాలా సంవత్సరాల నుంచి. అయితే నా అదృష్టం కొద్దీ అది ఆ 18 డేస్ గీత సందేశ్ విన్నాను, విన్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే మనం కొంత తెలుసుకుంటే ఇతరులకు కూడా మనం చెప్పగలుగుతాము అనే ఉద్దేశం కలిగింది నాకు, దాని ద్వారా తెలుసుకున్నాను. చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇంకా గీత సాధక నడుస్తూ ఉంది అనమాట. ఇక్కడ ఇప్పుడు మీ ప్రవచనం కూడా విన్న తర్వాత చాలా సంతోషం అనిపించింది. మీ అందరికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. మీరు ముందుగా గొప్ప గొప్ప భక్తులు అన్నారు, ఇందాక ఊపళ్ళు అడిగారు ప్రభుపాదులు గారి గురించి తెలియాలనుకుంటే ఆయన ఇందాక మన గౌరచంద్ర గోపినాథ్ ప్రభు టచ్ స్టోన్ గురించి చెప్పారు. అంటే ఆ టచ్ స్టోన్ ఏది చేసింది రాసినా అది బంగారం అయిపోతుందండి. ప్రభుపాది గారి ఘనత అదే, మమ్మల్ని అందరినీ మట్టి బొరలందరినీ ఇలా మాలో ఇవన్నీ ప్రతి మాటలు పలికించి ఇవన్నీ అంత సరళంగా చెప్తున్నారు. ఇవన్నీ ప్రభుపాద గారి బుక్స్ లోను ప్రభుపాద గారి లెక్చర్స్ లోను మేము విన్నవి. వారి నేను చూపించాను కదా ఇమీడియట్ గా శిక్ష రిక్కాం, శిష్యులు శిష్యులు
చిన్నపిల్లలకి మా ఇంట్లో మా పిల్లలు కూడా అడుగుతున్నారు, మాకు చిన్నపిల్లలకి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే జాయిన్ చేయించు అమ్మా అని. పిల్లలకు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుందేమో అని అనుకున్నాను. అంటే పిల్లలకి భగవద్గీత కొద్దిగా చిన్న పుస్తకాల్లో చిన్న చిన్నగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏదైనా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. మేము మా దక్షిణ బెంగళూరుదే ఉంటుంది, మేము పంపిస్తాము, త్వరలో స్టార్ట్ అవుతుంది. మీరు హైదరాబాద్ లో కూడా అలానే ఉంటుంది చూడండి, బట్ మేము మావైతే మా ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తాం. మీ చాలా చాలా మీకు హార్ట్ మాట్లాడారు. మీ ఒక వాక్యంతో నేను కూడా ఎక్కువ యువర్ వర్డ్స్ అనమాట. ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు చూస్తుండేవాడిని, నేను మామూలుగా ఫారెన్ వెళ్ళినా వాళ్ళు వెళ్తున్నా హిందూయిజం గురించి తక్కువ మాట్లాడుతున్నప్పుడు ఏదో బాధ అనిపించేది, కానీ ఏం మాట్లాడాలో అర్థమయ్యేది కాదు. కానీ అలా అదే ఆవేదనతో ఇలా చదివిన తర్వాత ఇప్పుడు అసలు హిందూయిజం ఏంటి, అసలు మన హైందవ ధర్మం ఒక ధర్మం అంటే ఏంటి ముందు అని ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే అది శ్రీల ప్రభుపాద గారు చాలా బాగా చెప్పారు. అందుకనే అన్నాం ఇది మా ఉద్దేశం ఏంటంటే, మా ఉద్దేశం కాదు చైతన్య మహాప్రభు ఉద్దేశం, అమారాజ్ఞే హోయ్ కృష్ణు, నా ఆజ్ఞ మీదే అమారాజ్ఞే హోయ్ గురు, నా ఆజ్ఞ మీద అందరూ గురువులు కాదండి అని ఆయన చెప్పారు. సో మేమందరూ కూడా నేర్చుకొని ఇంకా మీరు ఇలా ప్రవచనాలు అందరికి ఇచ్చి ఈ పరంపరని కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరూ చాలా చాలా వాళ్ళ హార్ట్ సెంటిమెంట్స్ చాలా ఓపెన్ గా వివరించుకుంటున్నారు, చాలా ఆనందంగా ఉంది మాకు. మీరు కూడా ఎవరైనా ఇంకేమన్నా మీ రియలైజేషన్స్ ఇలా చాలా చాలా ఇంకేమన్నా కొన్ని సంఘటనలు ఇలా ఏమన్నా షేర్ చేయదలుచుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. మాకు ఒక రకంగా చెప్పాలంటే మేము ఇచ్చి సారీ ఎవరైనా మాట్లాడదాం అనుకుంటున్నారు. నేను అదే కృష్ణారెడ్డి అండి మాట్లాడుతున్నారు. చెప్పండి. అదే చిరంజీవి గారు బెంగళూరుకి వచ్చి ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేశాను అంటే నాకు నా మధ్యలో ఒక మెమరీ కలిగిందండి, అది జస్ట్ షేర్ చేసుకుందామని చెప్తున్నాను. నేను పెళ్ళైన కొత్తలో మా భార్యతో బెంగళూరు వచ్చినప్పుడు యాక్చువల్గా మేము ఏమేమి బెంగళూరులో ప్లేసెస్ ఉంటాయని చూసేటప్పుడు అక్కడ ఒక క్యాబ్ డ్రైవర్ ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంటుందండి బెంగళూరులో చాలా బాగుంటుందని చెప్పాడు. నిజంగా అసలు ఆయన ఆ క్యాబ్ డ్రైవర్ ద్వారానే మాకు ఇస్కాన్ టెంపుల్ బెంగళూరులో తెలిసిందండి. వెళ్ళి దర్శించగానే చాలా మంచి అనిపిస్తుంది. నేను బెంగళూరులో పనిచేసినప్పుడు కూడా నేను ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళానండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నాకు కుమారుడు పుట్టింది నేను కృష్ణ భగవంతుని దయ అనుకుని నేను మా కొడుకు పేరు కూడా మయూర్ అని పెట్టుకున్నానండి. వెరీ నైస్. అది జస్ట్ షేర్ చేస్తాను ఎందుకంటే చిరంజీవి గారు బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేస్తా అంటే నా మైండ్స్ లో ఆ మెమరీ కలిగిందండి, జస్ట్ షేర్ చేస్తున్నాను. భగవంతుడు ఆ క్యాబ్ డ్రైవర్ రూపంలో నన్ను ఇస్కాన్ టెంపుల్ కి తీసుకెళ్లారండి. డెఫినెట్లీ మనందరం అదే అందరం వెతుకుతున్నాం అని ఒక బైనాక్యులర్స్ తో మనం ఒక పీపీటీ స్లైడ్ కూడా పెట్టుకున్నాం. మనందరం కృష్ణ కోసం వెతుకుతున్నాం అని మా సాధువుల్లో ఒక సాధువు చెప్తూ ఉంటారన్నమాట. మనం ప్రతినిత్యం యాక్చువల్లీ కృష్ణ కోసం వెతుకుతున్నాం. సరే వెంకటేష్ గారు తుమకూరు నుంచి కర్ణాటక. నమస్కారం ప్రభుజీ. నమస్తే. మేము తుమకూరు నుంచి మాట్లాడతాం. చెప్పండి. డైలీ మేము చదువుతాం గురుజీ. ఇది మాకి ఈడ ఒక మేస్టర్ ఉన్నాడు, మాకి సాంస్క్రిట్ మేస్టర్ ఉన్నాడు, వాళ్ళతో కొంచెం అట్రాక్ట్ కొంచెం చదువుకున్నాను. ఇప్పుడు 10th క్లాస్ లో. ఇప్పుడు ఈ కర్ణాటకలో ఎగ్జామ్స్ జరిగినాయి. ఈ 6 రోజుల్లో మీ భాషను వినేకి కాలే, దానివల్ల మా అమ్మగారికి ఇచ్చి వినిపించినాను. వాళ్ళకి చాలానే ఇష్టము. ఇంతవరకు మేము బాగానే ఇష్టమైన భగవద్గీత అంతగా టైం దొరకదు, దానికి ఇంకా ఏమైనా సెక్షన్స్ ఉంటేనా పంపిస్తారా అట్లా అని మా కోరిక. నమస్కారం. నమస్కారం ప్రభుజీ. మా అమ్మగారు మాట్లాడుతున్నారు. నమస్కారం ప్రభుజీ. నమస్తే మాతాజీ.
మీరు చెప్పడం చాలా బాగుంది. మాకు ఆరు రోజులు వినింది చాలా సంతోషంగా ఉంది. భగవద్గీత అంటే నాకు చాలా ఇష్టము. మేము రోజు వింటున్నాము. మా బాబు ఇక్కడ పక్కన చదువుకుంటున్నాడు, అయినా మేము అతనికి మేము ఇక్కడ వింటూనే ఉన్నాము. అతనికి సంస్కృత్ తీసి ఇచ్చినాము. నాకు చాలా ఇష్టమైంది ఈ భగవద్గీత మీరు ఆరు రోజు చెప్పిండేది. ఈ రోజు ఏడో రోజు కూడా విన్నాము, ఇంకా చెప్తారేమో మాకు ఇష్టం అవుతున్నది. మీరు ఎట్లా క్లాస్ అటెండ్ అవుతాము, మీరు క్లాస్ కి ఆన్లైన్ డిక్లేర్ చేయండి. వాట్సాప్ లో ఉన్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో మేము ఒక లింక్ పోస్ట్ చేసాము అడ్వాన్స్ కోర్స్ గురించి. మీరు అది దాంట్లో అన్ని సబ్మిట్ చేసినాం ప్రభుజీ. ఓకే, మేము డీటెయిల్స్ మాకు వస్తుంది, మేము మీకు మెసేజ్ వస్తుంది. హరే కృష్ణ ప్రభు. మేము డైలీ ధ్యానం చేస్తాం, ధ్యాన శ్లోకం ఉంది, ఓం పార్థాయ ప్రతిబోధితం, అది ఫుల్ చదువుతాను. హరే కృష్ణ, ఇందాక మన గౌరచంద్ర గోపినాథ్ ప్రభు చెప్పినట్టు హరే కృష్ణ నామం కూడా ఒక పది నిమిషాల పాటు చదివితే. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, వాళ్ళ ఫాదర్ హరే కృష్ణ, హరే కృష్ణ. రాధా గారు మీరు హ్యాండ్ లిఫ్ట్ చేశారు, అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం ప్రభుజీ. నమస్తే మాతాజీ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు నుంచేనండి. అవునా? హరే కృష్ణ. మేము మీ ఇస్కాన్ దంతా ఫాలో అవుతాము. ఇది హరే కృష్ణ మంత్రం మాకు ఫస్ట్ లో చెప్పించారు ఇక్కడ ఒకళ్ళు వచ్చి. అది మేము డైలీ ఇక్కడ మేము చాంట్ చేస్తాము, మా కిడ్స్, మేము, మా హస్బెండ్ ని. ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యారు, మీరంతా చాలా బాగా చెప్పారు, వివరించారు, థాంక్స్ అండి. మీరు కుమారస్వామి దగ్గరలోనే ఉంటారా? కుమారస్వామి దూరం అండి. ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటామండి. ఇక్కడ మన వెంకటరమణ గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఎలక్ట్రానిక్ సిటీలోనే ఉంటారు. ఓకే అండి. సో మీరు మేము అదే మీకేమన్నా ఇంకా సంఘం ప్రతినిధి ఇంకా ఈ కోసం ఇప్పుడు కరోనా టైము ఇంకా జనాలందరూ కలుసుకుంటూ ఉంటే మీరు వాళ్ళ నెంబర్స్ మీకు ఇస్తాను, వాళ్ళతో పాటు ఏమన్నా కొత్త సంఘంలో అక్కడ కలిసి కూడా ఏమైనా కార్యక్రమాల్లో పాల్గొంచుకోవాలంటే కూడా మీరు చేయొచ్చు. ఓకే అండి, తప్పకుండా అండి. సరే, హరే కృష్ణ. ఇంకా చెప్పండి చెప్పండి ప్రభు. 7 డేస్ ఎక్స్పీరియన్స్ ఇంకోలాగా ఉండింది ప్రభు క్లాస్. 7 డేస్ ది 7 వీక్స్ వరకు పోతే ఇంకా బాగుంటా ఉండే. మీన్స్ తెలుగులో క్లాస్ ఇది చాలా రోజులైంది ప్రభు. మేము బెంగళూరు నుంచి మాట్లాడుతా ఉన్నాము. మాకు నిత్యం ఇస్కాన్ భక్త కొట్ట గోపినాథ్ ప్రభు వాళ్ళు, అదే మొన్న చెప్పినాను కదా ప్రభు, వాళ్ళు నిత్యం భాగవత సేవ జరుపుతా ఉంటుంది ప్రభు. సో కన్నడలో విన్నాము, తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగులో ఒక ఎక్స్పీరియన్స్ లాగా అయింది ప్రభు. దానికి ప్రభు చాలా చాలా బాగుంది. అదే అంటా ఉన్నాను, ఇది ఒక ఎక్స్పీరియన్స్ మాదిరిగా అయింది ప్రభు. అది భాగవతం అయింది కన్నడ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగులో ఎప్పుడో చాలా రోజుల క్రితం విన్నాను ప్రభు, ఇయర్లీ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఏమో విన్నట్టు గుర్తుంది ప్రభు. తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలుగులో క్లాస్ వింటా ఉన్నాను ప్రభు. ఓకే ప్రభు, చాలా చాలా థ్యాంక్స్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. మై నేమ్ ఇస్ కల్పన ప్రభుజీ. మేము ఇక్కడ కుడ్లుగేట్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాం ప్రభుజీ. అవునా? ఇక్కడ సురభి. అవును అవును ప్రభుజీ, ఇక్కడ సురభి ఇస్కాన్ సెంటర్ ఉంది. నేను కుడ్లుగేట్ లోనే ఉంటా, నేను కుడ్లుగేట్ దగ్గరే ఉంటా. ఓకేనా ప్రభుజీ, వెరీ గుడ్ ప్రభుజీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రభుజీ. సురభికి వస్తుంటారా ప్రభుజీ మీరు? వస్తుంటావు. ఓకే ఓకే ప్రభుజీ, నేను చాలా సంతోషం ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. నేను తెలుగు భగవద్గీత గురించి చాలా వెతికాను, లాస్ట్ ఫైనల్లీ మీ ప్రబోధ దొరికింది ప్రభుజీ, చాలా అదృష్టం మాకు. మీరు బాగా క్లియర్ గా చాలా బాగా చెప్పారు ప్రభుజీ, చాలా థ్యాంక్స్ ప్రభుజీ. అట్లాగే ఇక్కడ సురభి గానీ, ఇక్కడ ఇస్కాన్ శేషాద్రిపురం గానీ, ఇస్కాన్ గానీ చాలా కిడ్స్ వి చాలా ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు ప్రభుజీ. మా కిట్ కూడా చాలా 3-4 ప్రోగ్రామ్స్ ఆల్రెడీ అటెండ్ అయింది. రథయాత్ర గాని ఇక్కడ ఇది చాలా 3-4 ప్రోగ్రామ్స్, ప్రతిది 18 డేస్ భగవద్గీత నవగ్రహ ఇది అన్ని అటెండ్ అయింది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ మీది,
చాలా థ్యాంక్ యూ ప్రభుజీ, అది చెప్పదలుచుకున్నాను ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. మేము ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఎవరికైనా తెలుగులో బుక్స్ కానీ ఇంకేమైనా బుక్స్ కావాలంటే మీరు అడ్రస్లు కూడా మాకు ప్రైవేట్ గా వాట్సాప్ మెసేజ్ చేయండి. ఆ గ్రూప్ లో వెంకటరమణ ప్రభు ఉన్నారు, నేను ఉన్నాను, మీకు మేము డిస్కౌంటెడ్ ప్రైస్ తో కొరియర్ కూడా చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. సో మీకు ఏమైనా బుక్స్ తెలుగులో అంటే మనం బుక్స్ కూడా ఎటువంటి వాడాలి ప్రభు అది వారి బుక్స్ గురించి కూడా మనం చెప్తున్నాం. సో ఆ విషయం కూడా చెప్పదలుచుకున్నాం. ఇంకా భవానీ గారు మీరు మాట్లాడదలుచుకున్నారు కదా, ప్లీజ్. హరే కృష్ణ అండి అందరికి. హరే కృష్ణ మాతయ్య, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. హరే కృష్ణ, థ్యాంక్ యూ అండి. చాలా సంతోషంగా ఉందండి ఈ సెషన్ లో నేను పాల్గొన్నందుకు. ముందుగా మీకు థ్యాంక్స్ అండి, మీకు తెలిసినంత వరకు మాకు చాలా విషయాలని కొద్దిగా షేర్ చేశారు. సో ఈ టెక్నాలజీని యూస్ చేసుకొని బిజినెస్ కాల్స్ ఇట్లాగే కాకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక భావనను కూడా మీరు ఐ మీన్ స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా గుడ్ విషయం అండి. సో ఇప్పుడున్న ఈ 33 మెంబర్స్ ఇంకా ఆల్మోస్ట్ ప్రపంచం అంతా ప్రతి లాంగ్వేజ్ మీరు ఎన్ని లాంగ్వేజెస్ అయితే స్టార్ట్ చేశారో అన్ని లాంగ్వేజ్లలో కూడా సక్సెస్ అయ్యి ఇంకా అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ భగవద్గీతని గురించి తెలుసుకుని మంచిగా వాళ్ళు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుని నేను కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవ్వాలి ఈ ప్రోగ్రామ్. ఏ ఉద్దేశంతో అయితే మీరు మొదలు పెట్టారు దక్షిణాది ఇస్కాన్ బెంగళూరు వాళ్ళు అన్ని లాంగ్వేజ్ లో కూడా ఈ 1+1+ అలా యాడ్ అవుతూ అది అందరికి రీచ్ అవ్వాలి నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇందులో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఒక మెంబర్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకునేది ఒక్కటే అండి, ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరిలో ప్రతి మనిషిలో కూడా ఈ భగవత్ చింతన అనేది ఆధ్యాత్మిక భావన పెరిగి ఒక మనిషి ఇంకొక మనిషిని మనిషిగానే గుర్తించడం కాకుండా ఎదుటి మనిషిలో దేవుణ్ణి కూడా చూడాలి. అంటే ప్రతి ప్రాణిలో కూడా ప్రతి సృష్టి మొత్తటా విశ్వం అంతటా కూడా భగవంతుడే ఉన్నాడు. అంటే నాకు నేను ఒక్కటే మైండ్ లో పెట్టుకుంటానండి, ప్రతి ఈ సృష్టియే భగవంతుడు. ప్రతి దానిలో కూడా ప్రతి ఒక్కరు అలాగే ప్రతి వ్యక్తి కూడా అలాగే దాన్ని అంటే ప్రతి ఒక్కరూ అదే భావంతో ఉండాలి అని చెప్పి దేవుని ప్రతిరోజు కోరుకుంటానండి. మనస్ఫూర్తిగా కోరుకునేది మాత్రం అది ఒక్కటే అండి. కృష్ణయ్య, నువ్వు ప్రతి మనిషిని కూడా, నీ పిల్లలందరూ తప్పు చేస్తున్నావు, నువ్వు చెప్పొచ్చు కదా ఎలా చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు పీపుల్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు అంటే కొంతమంది నెగిటివ్ గా కొంతమంది బ్యాడ్ గా అంటే క్రోధం పెరిగిపోయి. ఈ కలియుగం చూసుకుంటే అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తేనే నాకు ఒక్కొక్కసారి నైట్ చాలా భయం వేస్తుంది. ఎప్పుడైనా తలుచుకున్నప్పుడు ఇప్పుడే ఇంత దారుణంగా ఉంటే కలి యుగాంతం అప్పుడు ఇంకా ఎంత ఇదిగా ఉంటుందో అని తలుచుకుంటేనే భయం వేస్తుంది. కృష్ణయ్య, ఆ పీరియడ్ లో మాత్రం నేను ఉండకూడదు. ఈ జన్మ నువ్వు ఇచ్చావు నాకు, ఈ జన్మలోనే నువ్వు ఉన్నావని నేను తెలుసుకొని నీలో నేను ఐక్యమైపోయేలాగా ఏ కార్యక్రమం అంటే ఒక మంచి కార్యాన్ని నా ముందు నువ్వు నిలబెట్టు. ఆ మంచి కార్యాలు చేసుకుంటూ సత్కర్మలు చేసుకుంటూ మోక్షం పొంది ఈ జన్మలోనే నేను నీలో ఐక్యమైపోవాలి, కానీ మళ్ళీ ఇంకొక జన్మ వద్దు స్వామి అనుకుని అనుకుంటానండి మనస్ఫూర్తిగా. సో చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ మీకు. తర్వాత సెషన్స్ కూడా మాకు మంచిగా రీచ్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేస్తున్నారు, మంచిగా సక్సెస్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీత నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పెరగాలి అండ్ నాకు తెలిసినంత వరకు నేను చాలా మందికి షేర్ చేస్తున్నానండి, లింక్ కూడా షేర్ చేస్తున్నాను. ఎక్కువ పీపుల్ కి రీచ్ అవ్వాలని ఫైనల్ గా నేను దేవుణ్ణి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మీరు అన్నట్టు మాది కాదు ఈ యాక్చువల్లీ ఒక ఇంకా ఇంత సంకల్పం మేము ఫస్ట్ చూసి కంగారు పడిపోయాం. 8 లాంగ్వేజెస్ తెలుగు అన్నట్టు ఉన్నారు చాలా. అతను ఒకరు తన దృఢ సంకల్పంతో ఇది ముందుకు నడిపించారు. మాకు అతని దృఢ సంకల్పం ఎంతూజియాజం రబ్స్ అన్నదర్ అన్నట్టు ఆయన దృఢ సంకల్పం ఆయన ఉత్సాహం మాకు అంటుకొని మేము షేర్ చేసుకొని మేము ఇలా ఎలాగిలా ముందు ఇది సాధించాలని అనుకున్నాము. ఏమవుతుంది అనుకున్నాము, చాలా ఆనందంగా ఉంది మాకు ఈ రోజు ఇలా 6 రోజులు పట్టు ఇలా చేయగలిగాం అన్నట్టు. సో ఇలా అదే మీరు అన్నట్టు ఇది ముందుకు కూడా ఇలా సాగుతుండగా చాలా మంచి భావన వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంతకుముందు ఆల్రెడీ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను రాజగోపాల్ ఫ్రమ్ తిరుపతి. చెప్పండి రాజగోపాల్ ప్రభుజీ. హరే కృష్ణ.
నేను శ్రీనాథ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాను. నాకు ఇంతవరకు మొన్నటి వరకు కూడా ఈ భక్తి విషయాల పైన పెద్దగా శ్రద్ధ ఉండేది లేదు ప్రభుజీ. మా అబ్బాయి ఈ ఫీల్డ్ లో పోయిన తర్వాత అతని దీనివల్ల మా మనసులు మారి కొంతవరకు మేము దైవభక్తికి తల వంచినాము, దాంట్లో ఇన్వాల్వ్ అయినాము. అయినప్పటికీ మమ్మల్ని అందరినీ తీసుకొని బృందావనం తీసుకుని మా అబ్బాయి అక్కడ పోయిన తర్వాత మా మనసులంతా చాలా వరకు మార్పులు చెంది అప్పటి నుంచి జపం చేయడము, శాంటింగ్ చేయడము అన్నీ ఫాలో అవుతున్నాము. మాకు ఇప్పుడు మనసు నెమ్మదిగా ప్రశాంతంగా కూడా ఉంది. దీనికి ముందు ఎన్నో ఆలోచనలు మనసులో అడ్డుపడి మమ్మల్ని కల్లకల్లోలు చేస్తూ ఉన్నాయి. ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత కొంచెం మనసు ప్రశాంతత కోరి నెమ్మదిగా ఉన్నాము. దైవాధీనంలో ఈ మీ ప్రసంగాలు విన్న తర్వాత ఇప్పుడు ఇంకా 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 దీంట్లో ఏమో ఉంది ఏమో ఉంది తెలుసుకోవాలి అనే ఒక తపన నామలో ఉత్పన్నమైంది. మీ దయ వల్ల మా మనసు చాలా వరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నామని సంతోషంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. చాలా మీదంతా చాలా దివ్యమైన మంచి భగవంతుని కృప మీకు మీ మీద ఉందని మాకు బాగా అర్థం అవుతుంది. లాంటి మంచి వ్యవహారం ఉన్న అబ్బాయి మీకు డెఫినెట్లీ అదృష్టమే. అలాగే వాళ్ళు మా స్నేహిత మాతాజీ కానీ మీరు పేరెంట్స్ ఇందాక స్మృతి కేశవ ప్రభు వాళ్ళ అక్క కూడా వచ్చారన్నారు. చాలా మీ ఫ్యామిలీ అంతా నిజంగానే మా అందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వాళ్ళు కూడా శ్రీనాథ్ వాళ్ళ మదర్ కూడా నాకన్నా ఎక్కువ అడ్డివటి ప్రభుజీ ఆయన మాట్లాడుతున్నట. చెప్పండి ప్రభుజీ. చెప్పండి. టెంపుల్లో టెంపుల్ వస్తాము మేము. జగన్నాథ స్వామి అష్టకం అంటే చాలా ఇష్టం నాకు. టెంపుల్కి వచ్చి ప్రతి ఆదివారం జగన్నాథ అష్టకమిని టెంపుల్ కోసమే అక్కడ హౌస్ తీసుకున్నాం మేము. హరే కృష్ణ ప్రభుజీ. బాగుంది క్లాసులో, బాగా అన్ని బాగా చెప్పినారు కర్మ గురించి. అవును ప్రసంగం బాగుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దంగా ప్రణాం భారతి. హరే కృష్ణ. ఎవరండి మాట్లాడేది? భారతి. భారతి గారు. భారతి గారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండా ప్రణాం. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు ప్రభు? నియర్ ఇస్కాన్ టెంపుల్ ప్రభు. మేము ఎప్పుడు వెళ్తుంటాము. అవునా? మీరు కూడా తెలుసు ప్రభు, దాదా వల్లది మాతాజీ గ్రూప్ లో. ప్రభు నేను చాలా వరకు వింటున్నాను కానీ తెలుగులో నాకు ఎప్పుడు దొరకలేదు ప్రభు. తెలుగులో అయితే క్లోజ్ గా అండర్స్టాండ్ అవుతుందని, కానీ ఇప్పుడు మీ క్లాస్ అటెండ్ అయ్యి చాలా బాగా చెప్పారు ప్రభు. నాకు ఎన్ని సార్లు వింటున్నా చాలా వరకు మళ్ళీ డౌట్స్ కొత్త కొత్తగానే అనిపించి డౌట్స్ వచ్చేది, మళ్ళీ క్లారిటీ అయిపోయేది. చాలా చాలా ధన్యవాదాలు ప్రభు, మీరు చాలా బాగా చెప్పారు. అదే మనం చూస్తున్నాం ఇప్పుడు పర్సనల్ గా మాట్లాడలేదు కాబట్టి గుర్తించలేకపోయాను. నేను మిమ్మల్ని చూసాక అర్థమైంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా లేదా? అదే అది మన సర్టిఫికెట్స్ గురించి చెప్పాం కదా. ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. లేదండి, రాధ బెంగళూరు. సారీ సారీ. చెప్పండి. పర్వాలేదండి. నమస్తే అండి. మాకు ఇస్కాన్ లో ఏమన్నా జరిగితే సెక్షన్స్ మాకు తెలియజేయండి కొంచెం వాట్సాప్ ద్వారా. పుష్ప గారు మాట్లాడండి. రజని గారు చెప్పండి. మాట్లాడండి. నమస్కారం ప్రభు.
బెంగళూరు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వచ్చేసాను 1 ఇయర్ బ్యాక్. యాక్చువల్ గా 10 మంత్స్ బ్యాక్ మా బావు గారు ఈ దీక్షలోనే ఉన్నారు. 10 మంత్స్ బ్యాక్ ఇచ్చారనమాట నాకు భగవద్గీత బుక్. కానీ నేను అసలు ఇంతవరకు దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఎప్పుడు చూసినా గానీ ఈ పోస్టర్ అదే ఈ కృష్ణుడిది అదే భగవద్గీత త్రైత్తరీయ సిద్ధాంతం అని ఎప్పుడు కనిపిస్తూనే ఉంటది. అంటే గాడ్ నీకు ఒక హింట్ ఇస్తున్నాడు నువ్వు అది తెలుసుకో తెలుసు అని నాకు అర్థమైంది. చాలా బాగా చెప్పారు. అంటే అసలు నేను ఎప్పుడు ఆ ఏంటో భగవద్గీత కోర్టులో ఇట్లా ప్రమాణం చేయిస్తారు ఏంటో ఏంటో అనుకునేదాన్ని. మీరు చెప్పారు భగవద్గీత అంటే భగవంతుడు ఆలకించిన గీతం. అసలు చాలా బాగా చెప్పారు భగవద్గీత అని. కర్మది రికార్డ్ చేయలేదు కదా సార్, అది కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మళ్ళీ మేము దాన్ని రికార్డ్ చేసి పంపిస్తాం. అది ఈసారి రికార్డ్ అయినప్పుడు పంపించండి సార్. అది అన్ని ప్రతిదీ కూడా అసలు చాలా బాగా చెప్పారు. యాక్చువల్ గా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఎప్పుడు అడుగుతూ ఉంటాను దేవుని ఇదేంటి 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 అని. నాకు అన్ని క్వశ్చన్స్ కి ఇప్పుడు సమాధానం దొరికింది అనమాట. గురు పౌర్ణమి ముందు ఇలా భగవద్గీత క్లాసెస్ వినడం చాలా లక్కీ అని అనిపిస్తుంది. యాక్చువల్ గా గాడ్ గ్రేస్ ఉంటేనే ఒక మంచి గురువు లభించడం అనేది ఉంటది అనమాట. చాలా మంచి ప్రస్తావన తీసుకొచ్చారు. రేపు గురు పౌర్ణమి, మనం నిజంగా కృష్ణుడికి దండం పెట్టుకొని మనం గురువు కోసం ఆశ్రయం వెతుకుతున్న వాళ్ళందరికీ మాకు నిజమైన గురువు ఒక మార్గం చూపించమని అడిగే రోజు. తప్పనిసరిగా అందరం మనం రేపు కొంచెం సేపు దాని మీద ధ్యానం చేయాల్సిన విషయం. మీరు కరెక్ట్ గా చెప్పారు సార్ ఒకసారి. కృష్ణ ఇస్ నథింగ్ బట్ ఈ సైకియాట్రిస్ట్. కరెక్ట్ సార్. ఇప్పుడు అందరికి కావాల్సింది మన బాడీకి ఏమన్నా అయితే ట్రీట్మెంట్ ఉంది, బట్ మన మనసుకి ట్రీట్మెంట్ మాత్రం లేదు. ఇప్పుడు అందరూ స్ట్రగుల్ అవుతుంది కూడా అసలు దానికోసమే. సో ఇది కరెక్ట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఇది అసలు చెప్పాలంటే చిన్నతనం నుంచి మనకు ఉంటే దేన్నైనా మనం ఫేస్ చేయగలము, అదే ఇంపార్టెంట్ అని అనిపించింది. అదే ప్రభుపాద అంటుండేవాళ్ళు, ఇప్పుడు అవిద్య ఇస్తున్నారు కానీ విద్య ఇవ్వట్లేదు అని ఆయన చాలా ఇప్పుడు వ్యక్తం చేస్తుండేవారు. యాక్చువల్ గా ఏంటంటే అదే ఇప్పుడు అందరూ అనుకుంటారు మన పిల్లలకి మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో జాయిన్ చేయాలి అది ఇది. బట్ ఏంటంటే దాంతో పాటు వాళ్ళకి మంచి ఇది ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అనమాట. అసలు కరెక్ట్ ఇది. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా అచీవ్ అవుతారు అనమాట. ఇది ఎవరు కూడా దొంగిలించలేంది. ఏదన్నా ఉన్నా మన దగ్గర తీసేసుకుంటారు కానీ ఈ ఎడ్యుకేషన్ ఎవరు తీసుకోలేరు కదా అసలు. అని చాలా అసలు నా అదృష్టం కొద్దీ మీలాంటి గురువు ద్వారా ఇలాంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పారు. మా గురువులు మా భక్తజన బృందం కూడా ఇప్పుడు ఈ పాయింట్ చెప్తూ ఉంటారు. మన దగ్గర డబ్బులు పోయినా మనం తిరిగి సంపాదించుకోగలం, కానీ క్యారెక్టర్ పోతే మనం తిరిగి సంపాదించుకోలేము అని. కానీ మనకి ఆ పాయింట్ మనకి అర్థం కాదు కలియుగీపీఠ క్యారెక్టర్ పోతే ఏమైంది అన్నట్టు. బట్ అది చాలా డీప్ పాయింట్, బట్ చాలా బాగా అది మళ్ళీ ప్రస్తావనలోకి తీసుకొచ్చారు. చాలా డీప్ సబ్జెక్ట్ కాబట్టి కిడ్స్ కి ఏమన్నా జరిగితే కూడా మాకు చెప్పండి సార్. అంటే మా పాపకి 2 ఇయర్స్, బట్ తనకి ఏదో విధంగా చిన్న చిన్నగా ఏదో చెప్తా ఉండొచ్చు అన్నట్లు. 2 ఇయర్స్ కొన్ని కష్టం, బట్ అదే అప్పుడప్పుడు ఆడుకునే ఉంది. కొంచెం 3-4 ఇయర్స్ అయినగించి 4 ఇయర్స్ నుంచి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సార్, యాక్చువల్ గా ఈ హరే కృష్ణ మంత్రం ఉంది కదా సార్, జపం. హరే కృష్ణ హరే కృష్ణ ఈ జపం అంటే విన్నాను గాని అసలు తెలీదు. మామూలుగా బాబా సచరిత్రలో నేను విన్నాను, బాబా ఎప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం చేయమంటారు, దానికన్నా గొప్పది భగవద్గీత అని ఈ క్లాస్ ముందే నేను చూసాను అనమాట. ఎందుకు అనేది నాకు అర్థం కాల, బట్ ఇందాక సార్ చెప్పినప్పుడు నాకు అసలు అర్థమైంది. అంత సింపుల్ గా వినాయకుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రదక్షిణ చేసినట్లుగా చెప్పారు. అది అన్ని ఒక రోజు 108 కి చేస్తే ఎంత ఫలితం వస్తుంది అనేది చాలా బాగా చెప్పారు అసలు.
అది 2015 లో ఇస్కాన్ టెంపుల్ కి వచ్చాను సార్ బెంగళూరు. యాక్చువల్ గా ఇంటర్వ్యూ పర్పస్ మీద వచ్చాను. బట్ నా మనసులో ఏంటంటే ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి వచ్చేది నాకు ఒకసారి కలొచ్చింది అనమాట. ఇలా మా బ్రదర్ తీసుకెళ్ళినట్టు నాకు అసలు ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ నుంచి అంతా అబ్బా దేవుడు ముందే చూపించాడు అని అనిపించింది. మనం చిన్నప్పుడు శ్రీకృష్ణ చూసేది దాన్ని ఒకసారి మనం కృష్ణుని తలుచుకుంటే మనం లైఫ్ లో ఆయన ఎప్పటికీ వదలదు అనేది మాత్రం అర్థమైంది. చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పర్సనల్ థాట్స్ కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. మాకు ఇన్స్పిరేషన్. మళ్ళీ బెంగళూరు వచ్చిన ఎప్పుడు వస్తామా అని అనిపిస్తుంది. ఇస్కాన్ టెంపుల్ కి నిజంగా ఒకసారి ద్వారకకు వెళ్ళి వచ్చినట్టు అని అనిపిస్తుంది. అప్పుడు మా మదర్ ని అందరినీ తీసుకురావాలని అందరికి చెప్తా, జీవితం ఒక్కసారైనా ఇస్కాన్ టెంపుల్ దర్శనం చేసుకోవాలి, అసలు ఎంత బాగుంటుంది అంటే. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? ప్రియాంక గారు, మీరు ఒక మంగళాచరణ్ పాడాలనుకుంటున్నారు కదా? అవును ప్రభుజీ. మీరు వీడియో ఆన్ చేస్తే ఇంకా బాగుంటుంది అందరు చూడటానికి. పర్లేదు ప్రభుజీ, ఆడియోలో పాడుతాను. సరే సరే మాతాజీ, కంటిన్యూ. హరే కృష్ణ ప్రభుజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీ గురో శ్రీయుతా పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగనా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్టాయ భూతలే శ్రీమతీ భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ప్రభుజీ థాంక్యూ మాధవజీ థాంక్యూ మాధవ్ చాలా బాగా పాడారు చాలా వినసొంపుగా ఆహ్లాదంగా మనసుకి చాలా బాగా ఉంది థాంక్యూ ప్రభుజీ ప్రభుజీ నేను బెంగళూరు ఇస్కాన్ గ్రూప్ లో ఉన్నాను ప్రభుజీ ఆల్రెడీ రామ్ గోవింద్ ప్రభు కండక్ట్ చేశారు కదా క్లాస్ డిసెంబర్ లో భగవద్గీత 18 డేస్ కోర్స్ లో జాయిన్ అయ్యాము ఆల్రెడీ ఆ గ్రూప్ లో ఉన్నాము ఇస్కాన్ శివాజీ నగర్ అనుకుంటా ప్రభుజీ బెంగళూరు అది ఇంగ్లీష్ లో ప్రభుజీ తెలుగులో ఉందని చెప్పి దీనిలో కూడా జాయిన్ అయ్యా అన్నమాట చాలా బాగా చెప్పారు ప్రభుజీ చాలా థాంక్స్ ప్రభుజీ థాంక్యూ మాతాజీ నమస్తే ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ చెప్పండి పుష్ప గారు మా బాబుకి 7 ఇయర్స్ అండి నేనే ఓన్ గా చెప్తాను ఫస్ట్ చాప్టర్ మొత్తం వచ్చిందండి సెకండ్ చాప్టర్ కూడా చెప్పాను ఎక్కడైనా బయట నేర్పించాలా అలా చెప్తే చాలండి అలా చెప్తే చాలు ప్రస్తుతానికి మీరు తల్లిగా మీరు చెప్పింది అతనికి చాలా ఇంకా వింటున్నాడు ఫస్ట్ చాప్టర్ మొత్తం వింటున్నాడు అంటే అని వింటాడు అలా బయట చెప్పించాలి అలా ఏం లేదు శ్లోకాలే కదా మీరు వింటున్నాడు చెప్తున్నాడు అంటే కంటిన్యూ చేయండి చెప్తాడండి బాగా చెప్తాడు ఫస్ట్ చాప్టర్ కూడా చూడకుండా చెప్తాడండి మొత్తం బాగుంది చాలా బాగుంది చాలా మంచి విషయం అదే నేనే చెప్తే చాలండి లేకపోతే ఏమన్నా నేర్పించాలా అంటే నాకు కూడా ఏం కాదండి యూట్యూబ్ లో చూసి అలా చెప్పటమే తప్ప నాకు కూడా ఏం వచ్చింది లేదు అంటే ఇప్పుడు శ్లోకాలు చెప్పడం అంటే అలా ప్రత్యేకించి కార్యక్రమం లేదు ఏమి ఉంటే చెప్తాము బట్ మీరు చెప్పిన ఇంతకుముందు చెప్పిన విధంగా అతను ఫస్ట్ అదే కొంచెం ఏమైనా మీకు డౌట్ ఏముందంటే ఉచ్చారణ సమంగా చేస్తున్నానా లేదా డౌట్ ఉండొచ్చు ఇది కొన్ని ఆడియో క్యాసెట్ ఫైల్స్ ఉన్నాయి మీకు కావాలంటే మేము షేర్ చేస్తాము మరి అది మీరు ఆల్రెడీ చూస్తున్నారు అనుకుంటున్నాను చెప్తున్నారు యూట్యూబ్ లో సో దాన్ని మీకు ఆ ఉచ్చారణ సరిగ్గా ఉందో లేదో తెలియటానికి మీరు మాకు మేము చూస్తాం మామూలుగా ఆన్లైన్ కూడా ఉంది ఇప్పుడు కొన్ని భక్తులు మా ఇస్కాన్ లో ఇట్లా చాలా మంది వాళ్ళు గీత పారాయణం మొత్తం చేసి రికార్డ్ చేసి ఉన్నాయి సో అవి విని మీరు అవి కూడా క్లారిఫై చేసుకోవచ్చు కరెక్ట్ గా ఉచ్చారణ వస్తుందా లేదా లాస్ట్ ఇయర్ గీతా జయంతి నుంచి కృష్ణ కిడ్స్ అనేది ఒకటి పెట్టారండి ఇస్కాన్ వాళ్ళు దానిలో మా బాబు ఉన్నాడండి జాయిన్ అయ్యే ఉన్నాడు ఎవ్రీ సాటర్డే సండే గణేష్ ప్రభుజీ చిన్నపిల్లలకి చెప్తావండి శ్లోకాలు మొత్తం చెప్తాను కూడా చెప్పండి అండి ఇలాగే చాలా బాగుంది చెప్తాం షూర్ మాకు తెలియని కూడా మీ వల్ల మేము తెలుసుకుంటున్నామండి బాగా హరే కృష్ణ చాలా బాగుందండి చాలా థ్యాంక్ యూ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ థ్యాంక్ యూ వెంకటేష్ గారు మీరు ఏదో సెండ్ మీ గ్రూప్ లింక్స్ అన్నారు అది ఏ లింక్ మీరు ఉన్నారా ఆల్రెడీ ఎస్పీ ఐఎస్బి తెలుగు గ్రూప్ లో ఇంకేమైనా గ్రూప్ లింక్స్ కావాలంటే అందులో మాకు సపరేట్ గా మెసేజ్ చేయండి ఇస్తాము సరే ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటున్నారా చాలా ఆనందంగా ఉంది అందరూ మేము ఇంతసేపు జరుగుతుంది అనుకోలేదు అందరూ మీ మనోభావాలను చాలా క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేశారు చాలా మాకు చాలా ఆనందంగా ఉంది శ్రీకాంత్ గారు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇందాక భవానీ గారు అన్నట్టు మన ప్రపంచంలో నెగిటివిటీ ఎక్కువైపోయింది ఎందుకు ఎక్కువైపోయింది అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి అటాచ్మెంట్ ఇంకొకటి యాంగర్ సో ఆల్రెడీ భగవద్గీతలో అటాచ్మెంట్ యాంగర్ గురించి కానీ అటాచ్మెంట్ గురించి కానీ ఆల్రెడీ శ్లోకాలు ఉన్నాయి దానికి తాత్పర్యం కూడా ఇచ్చాడు శ్రీకృష్ణ భగవాను సో మనం ఇప్పుడున్న వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న కృష్ణుడే ఆల్రెడీ ఇచ్చేసాడు సొల్యూషన్ యాంగర్ వస్తే ఏమవుతుంది క్లియర్ చెప్తాడు క్రోధాద్భవతి సమూహ స్మృతి విభ్రమ చెప్తుంటాడు సో కోపం వస్తే దానికి పర్యావరణ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో చెప్తాడు సో మనం ఏంటంటే
మనం ఆల్రెడీ ఎప్పుడో కొన్ని యుగాల నాలెడ్జ్ మనం దాని మళ్ళీ వెలికి తీయాలి. ఇప్పుడు ఇప్పుడున్న సొల్యూషన్స్ ఇంతకు ముందు చెప్పాను, భగవద్గీత కంప్లీట్ గా పారాయణం చేస్తే మన మానవాళికి ఉన్న సమస్యలు అన్నీ పరిష్కరించుకోవచ్చు ఒక్కొక్కటిగా. ఎందుకంటే ఈ మెయిన్ రెండే, మనము యాంగర్ వస్తే ఏం చేస్తాం, మనం మనం మన సెన్స్ కోల్పోతాం, అలాగే అటాచ్మెంట్ ఉన్నప్పుడు కూడా సెన్స్ కోల్పోతాం. దానికోసం ఏమన్నా చేస్తాం, ఎంత దూరం అన్నా వెళ్తాం, ఎవరన్నా చంపడానికి కూడా రెడీగా అవుతాం. సో ఈ రెండు ఆల్రెడీ భగవద్గీతలు చెప్పాడు కాబట్టి శ్రీకృష్ణుడు, మనము కరెక్ట్ గా భగవద్గీత చదివి అర్థం చేసుకొని దాన్ని పాటిస్తే భవానీ గారు అన్నట్టు ఈ నెగిటివిటీ ఉన్న ప్రపంచం మనం చూడము ఇంకెప్పుడు, అందరూ పాజిటివ్ గా ఉంటాం. అండ్ భవానీ గారు ఇంకొక మాట చెప్పారు, మన మనుషుల్ని మనుషుల్లో కాకుండా ఒక దైవ స్వరూపంగా చూడాలి. ఈవెన్ అనిమల్ ఐ మీన్ పశువు కానీ పక్షి కానీ ఇంకేదన్నా కానీ అవన్నీ భగవత్ లైక్ భగవాన్ స్వరూపాలు, అవన్నీ భగవత్ స్వరూపాలు. సో మనము మనం మానవులకు ఎలా ఉన్నామో అవి కూడా ఒక భగవంత్ స్వరూపం అది. సో మనం అలాగా చూస్తే, అలాగ చూసినా కూడా మనం నెగిటివిటీ ఉండదు, ఎందుకంటే మనం భగవంతుని చూస్తున్నాం ప్రతి దాంట్లో. మనం అది చూడట్లేదు కాబట్టి మనకి ఒకరిపైన ద్వేషము కోపము ఇంకేదైనా వస్తుంది. సో భవాని గారు అన్నట్టు మనం భగవంతుని చూడాలి ప్రతి ఒక్కరిలో, అండ్ మన భగవద్గీతను కరెక్ట్ గా చదివి అర్థం చేసుకొని అవి ఏమి ఏవైతే లెసన్స్ ఉన్నాయో దాన్ని కరెక్ట్ గా పాటిస్తే మనం సక్సెస్ఫుల్ గా అవుతాం. ఇంకోటి సెన్సెస్ గురించి చెప్తాడు భగవద్గీతలో. సో ఈ పంచేంద్రియాలని సాటిస్ఫై చేసేటివి అవి శాశ్వతం కాదు, అశాశ్వతం, కొద్ది కాలమే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మనకి ఈరోజు సంతోషం కలిగించేది రేపు దుఃఖం కలిగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్, స్వీట్స్ ఈరోజు తిన్నాం అనుకోండి రేపు డయాబెటీస్ రావచ్చు, ఇంకేదన్నా జబ్బు రావచ్చు, రైట్? మనకి ఈ సెన్సెస్ ని పట్టి వదిలేయాలి. మనం సోల్ కి నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే భగవన్ నామస్మరణలోనే వస్తుంది. భగవన్ చింతలో గానీ, భగవన్ నామస్మరణలో గానీ, భజనలో గానీ, సో ఇలాంటి భగవద్గీత పారాయణంలో గానీ మనం సోల్ కి సాటిస్ఫై చేసేటి చదవాలి, వినాలి, పాటించాలి. సెన్సెస్ ఇవి అశాశ్వతం, మనం ఈ రోజు ఉంటాం రేపు పోతాం. సో మనకేంటంటే ఆ సోల్ ని ఏదైతే మనము సాటిస్ఫై చేస్తామో దాన్ని మనం దానికి బేస్ ఏమున్నాయి లైక్ భగవద్గీత పారాయణం, కృష్ణ పారాయణం, సో భగవద్గీత చదవడం, సో ఇలాంటివన్నీ ఏంటంటే చాంట్ హరికృష్ణ మహామంత్రం జపించుతుండడం, ఇవన్నీ ఏంటంటే భగవంతునికి సంతోషం ఇస్తుంది అండ్ మన సోల్ కి కూడా సంతోషం ఇస్తుంది. అదే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ మీది, మీ చాలా ఫినిషింగ్ టచెస్ చాలా బాగా ఇస్తూ ఉంటారు, వెరీ నైస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు సార్. మన అలాగే టైం కూడా 8:25 అవుతుంది. అదే మేము ఇంకా ఐ థింక్ కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాము. ఒక లాస్ట్ పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాండి. నమస్తే అండి, కృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నాను. ఇంతకుముందు చిరంజీవి గారు చెప్పినట్టు, ఇంతకుముందు ఇంకో సోదరి చెప్పినట్టు, మనము రోజు భగవంతుడు చెప్పింది మనం మరణం చేసుకుంటే మనం మర్చిపోండి. డైలీ సాధన చేసుకుంటూ మరణం చేసుకున్నాం అనుకోండి, మన మనసులో అవే నిండిపోతాయి. అప్పుడు ఈ కామ క్రోధ లోభ మత్సర్యం అనే 6 షడ్వర్గాలు ఏవంటే ఉంటాయో అవి మన దగ్గరికి రావండి. ఎందుకంటే ఇప్పుడు డైలీ మనం మరణం చేసుకున్నాం అనుకోండి, ఇవి రావు. ఎందుకంటే డైలీ మనం భగవంతుడితో మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటది. ఎప్పుడైతే మనం ఇది ఆపేసాం అనుకోండి, అప్పుడు అవి మళ్ళా వాసనలు అనేది మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయండి మన మదిలో. సో డైలీ మరణం చేసుకొని ఉండుంటే మనకి భగవంతుంది ఎప్పుడు మైండ్ లో ఉంటే ఇలాంటివి రావండి. అండ్ నేను కూడా ఇంతకుముందు చెప్పిన సోదరు లేకనే ప్రతి ఒక్కరు అందరినీ ప్రేమతో చూసే రోజు రావాలని కోరుకుంటున్నానండి, కానీ అది కలియుగంలో ఎప్పుడు సాధ్యం అవుతుందో చూడాలి. మన ప్రయత్నం మనం చేయాలి. చాలా 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 మంచి భావాలు వ్యక్తం చేస్తున్నారు. చాలు ఇలా ఒక్కొక్కళ్ళు ఇలా మార్పు వైపు మనం వెళ్తూ ఉంటే డెఫినెట్లీ ఎంతో కొంత పాజిటివిటీ ఎవ్రీ టైం మీన్స్ అవర్ నెగిటివిటీ. సో ఎంత తక్కువ క్వాంటిటీలో ఉన్నా అది మనం నిజంగా పాజిటివిటీ వరకు ఒకళ్ళు చెప్పిన ఒకళ్ళు చెప్పిన మారుతూ ఉంటే అది డెఫినెట్లీ చాలా దాని ప్రభావం చాలా మెరుగ్గా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ద వ్యూస్. సో ఇంకా ఇక్కడ మనం కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాము. నిజంగా మేబీ వెంకటరమణ ప్రభు ఆయన కూడా చాలా వెనకాల ఉండి చాలా ఒక ఫౌండేషన్ లాగా కనిపించని సింహం లాగా వెనకాల నుండి చాలా నడిపించారు. వెంకటరమణ ప్రభు మీరేమన్నా మా కాంగ్రిగేషన్ లో కూడా ఆయన చాలా సిన్సియర్ భక్తుడు. వారి ఎలక్ట్రానిక్ సిటీలో ఇక్కడ బెంగళూరులో ఉంటారు. మంచి విద్య గలవాడు, అలానే మంచి ఉద్యోగంలో మంచి స్థాయిలో ఉంటూ
తన భగవత్ సాధన కూడా బాగా శ్రేష్టంగా కానిస్తున్నారు. వెంకటరమణ ప్రభు మీరు ఏమన్నా మాట్లాడమంటున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, మీరు చెప్పిన క్వాలిటీస్ అన్ని నాకేమి లేవు, జస్ట్ ఏదో ట్రై చేస్తున్నాము. చూస్తే ప్రభుజీ మీరు చాలా కష్టపడ్డారు తెలుగులో, ఎందుకంటే మనమంతా ఇంగ్లీష్లో చదువుతుంటాము, సో ఇంగ్లీష్లో ఫ్లో చాలా ఈజీగా ఉంటుంది, కానీ తెలుగులో ఫ్లో అనేసరికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎర్లియర్ కూడా నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. సో బట్ ఎప్పుడైతే మనం ఇంగ్లీష్లో ఏంటి మాట్లాడతామో ఫ్లో అంటే కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది, ప్లస్ ఆ ఎనర్జీ కానీ అదంతా ఉంటుంది. కానీ మీరు మీ వీడియోస్ కానీ అవన్నీ చూస్తే ప్లస్ క్లాసెస్ అటెండ్ అయినప్పుడు చాలా కష్టపడ్డారు ప్రభుజీ, మీరు చాలా చాలా కష్టపడ్డారు. ఈవెన్ పీపీడీస్ కానీ ట్రాన్స్లేట్ చేయడానికి తెలుగులోకి అవన్నీ చాలా చాలా కష్టపడ్డారు, ప్లస్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా వచ్చాయి ప్రభుజీ తెలుగులో ట్రాన్స్లేషన్స్ అంతా చాలా వండర్ఫుల్. అదే మన ఇందాక ఎల్లమ్మను రాజగోపాల్ వాళ్ళ శ్రీనాథ్ ప్రభుజీ ఉన్ను స్మితామాతజీ మా వైఫ్ రాధా చంద్రిక వీళ్ళు కూడా వాళ్ళ కృషి కూడా చాలా ఉంది. బట్ ఎస్ సమిష్టి కృషి అది ఏదో చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరిని చూస్తే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎవ్రీడే 40 to 60 డివోటీస్, మినిమం 40 డివోటీస్, ఎవ్రీడే 60 డివోటీస్, 75 అట్లా కూడా వచ్చారు. అందరూ వాళ్ళ మాటలు వింటే చాలా హ్యాపీ అనిపించింది. సో అట్లీస్ట్ అమ్మ ఇస్కాన్ నుంచి సంథింగ్ ఏంటి ఏదన్నా మనం కొంచెం చేస్తున్నాము అందరికీ, సో వాళ్ళ లైఫ్లో కొంచెం ఆనందంగా ఉంటే అది మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందరూ చాలా ఎక్స్ప్రెస్ చేశారు నెక్స్ట్ టైం ఇంకా క్లాసెస్ వినడానికని. సో ఈ 6 డేస్ అనేది చాలా బ్రీఫ్గా జరిగింది. సో నెక్స్ట్ టైము మళ్ళా స్టార్ట్ చేస్తారు 18 డేస్. సో ఆ 18 డేస్లో చాప్టర్ బై చాప్టర్ ఉంటుంది. సో చాలా అప్పుడు ఎక్కువ శ్లోకస్ కానీ ప్లస్ ఎక్కువ ఏంటి డీటెయిల్గా ఉంటాయి, అది చాలా బాగుంటుంది. ప్లస్ కిడ్స్ కూడా ప్రభు ఆల్రెడీ చెప్పినట్టు మళ్ళీ స్టార్ట్ అవుతుంది సమ్మర్ క్యాంప్, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఎవ్రీ అదేంటి సాటర్డే సండేస్ వన్ డే వీక్లీ వన్ డే. సో అప్పుడు మేము మళ్ళీ లింక్ పోస్ట్ చేస్తాము వాట్సాప్ గ్రూప్లో. సో ఎవరైనా అది ఏంటి బుక్స్ కావాలన్న వాళ్ళు చెప్పండి, ప్రభు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో సేమ్ యాక్చువల్ కాస్ట్కే కొరియర్ ఛార్జెస్ మేమే బేర్ చేసి, సో దట్ మీరు వాటి నుంచి కొంచెం బెనిఫిట్ అవుతారనే ఉద్దేశంతో మేము ఆ డిస్కౌంట్ రేట్కి భగవద్గీత బుక్స్ కానీ ప్లస్ భాగవతం బుక్స్, కృష్ణారెడ్డి గారు ఎవరో చెప్పారు భాగవతం కూడా చదువుతున్నాను 10th క్యాంటో చదువుతుంటే ఈసారి డిఫరెంట్ అండర్స్టాండింగ్ ఉంది, మంచి అండర్స్టాండింగ్ వస్తుంది అని. సో బుక్స్ అది ఇస్కాన్ బుక్స్ చదివితే చాలా బాగుంటుంది, ఎందుకంటే కృష్ణ ఏదైతే అర్జున్కి చెప్పారో అదే సేమ్ నాలెడ్జ్ అది మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అందువల్ల మిగతా వేరే బుక్స్కి ఈ బుక్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే వేరే బుక్స్ వాళ్ళ ఓన్ ఒపీనియన్స్ ప్లస్ వాళ్ళ ఓన్ కంకాక్షన్స్, సో వాళ్ళు కొంచెం యాడ్ చేసి అట్లా ఉంటుంది. కానీ ఇస్కాన్ బుక్స్లో మీరు చూస్తే భగవద్గీత ప్రభు వెనక పోస్టర్ ఉంది కూడా, భగవద్గీత యథాతథం అని. సో కృష్ణ ఏంటి అర్జున్ చెప్పినప్పుడు అర్జునుడు ఎలా అర్థం చేసుకున్నాడు యాజ్ ఇట్ ఈస్, అదే మనకి కొంచెం కూడా మధ్యలో ఏమి యాడ్ చేయకుండా మన అందరికీ సింపుల్గా అర్థమయ్యేటట్టు ఉంటుంది. అందులో ఇప్పుడు భగవద్గీత ఇంతకుముందు కొంచెం తెలుగు డిఫికల్ట్గా ఉండేది, కానీ మధ్య సరళమైన భాష కూడా వచ్చింది 2008 నుంచి. సో ఆ బుక్స్ చదవండి, అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. సో అటాచ్మెంట్ ప్లస్ యాంగర్ కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే మనం అర్థం చేసుకుంటాము ఇవన్నీ టెంపరీ. కానీ ఎప్పుడైతే మన మామూలుగా ప్రభు కూడా చెప్పినట్టు మన శరీరానికి వచ్చే హ్యాపీనెస్ చాలా టెంపరీగా ఉంటుంది. మనం చూస్తే స్వీట్ తింటాము, అది ఎంతసేపు తింటాము, మేము మ్యాక్సిమం 10 తింటాము, తర్వాత మనకు హ్యాపీనెస్ ఉండదు. అదే మెంటల్ లెవెల్లో ఉంటే సూక్ష్మ శరీరంలో అది కొంచెం ఎక్కువ లెవెల్లో ఉంటుంది. ఏదన్నా మనం మంచి మార్క్స్ ఏంటి వచ్చినా కానీ లేకుంటే ఏదన్నా సంథింగ్ కనిపెట్టినా కానీ సంథింగ్ డిస్కవర్డ్ అలా ఉన్నా కానీ అది ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. అదే సోల్ లెవెల్లో వెళ్ళేసరికి అది పర్మనెంట్ హ్యాపీనెస్. సో అప్పుడు అది కనెక్ట్ అయితేనే మనం మిగతావన్నీ అంతగా పట్టించుకోము. సో మన సోల్ ఎప్పుడైతే కృష్ణ కనెక్ట్ అవుతామో సో అప్పుడే మనం ఏంటి హ్యాపీనెస్ వస్తుంది. కానీ మన డైలీ లైఫ్లో మనం థియరిటికల్గా ఉండొచ్చు, కానీ ఫస్ట్ డే ఇట్ రాకపోవచ్చు, కానీ మనం ప్రాక్టీస్ చేస్తే ఇందాక గౌరచంద్ర గోపినాథ్ ప్రభు గారు చెప్పినట్టు ఏంటి బుట్టలో వెళ్ళి వాటర్ తీసుకురామంటే తీసుకురావడం కష్టము, కానీ ఆ తర్వాత 2-3 టైమ్స్ ఏమవుతుంది క్లీన్ అవుతుంది. సో మనకి ఫస్ట్ టైం మనకి ఏం అనిపించకపోవచ్చు, మన హార్ట్ ప్యూరిఫై అవ్వట్లేదు, మనకి ఇంకా కోపం వస్తుంది, లేకుంటే ద్వేషం ఉంది, ఇవన్నీ ఉన్నాయని. కానీ మనం ట్రై చేస్తూ ఉంటే ఏంటి సాధనమున పనులు సమకూరు ధరలోనని ఉంటుంది కదా. సో
మన సాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన హార్ట్ ప్యూరిఫై అవుతుంది, అందరూ హ్యాపీనెస్, ఎవ్రీబడి కెన్ ఎక్స్పీరియన్స్ ద బ్లిస్ విచ్ ఈస్ ఎవర్ లాస్టింగ్. సో థ్యాంక్స్ ప్రభుజీ ఏంటి తెలుగులో వచ్చినందుకు. సో అందరూ ఇంకోటి ఏంటంటే ప్రభు చాలా కష్టపడి పీపీటీలు తయారు చేయడం కానీ లేకపోతే క్లాసెస్ చాలా ఇచ్చారు. సో అలానే మీరు కూడా పక్కన వాళ్ళకి ఈ వీడియో లింక్స్ షేర్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. సో మనతోనే నాలెడ్జ్ ఆపకుండా మనం చూస్తాం కదా, చెరువులో ఉన్న నీళ్ళు కానీ లేక్స్లో ఉన్న నీళ్ళు కానీ గుంటల్లో ఉన్న నీళ్ళు కానీ ఎప్పుడు మురిగ్గానే ఉంటాయి, కానీ ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతూ ఉంటే చాలా ప్యూర్గా ఉంటుంది. మనం చూస్తాం నదుల్లో కానీ లేకపోతే వాగుల్లో కానీ. అట్లానే ఆ నాలెడ్జ్ మనలోనే ఉంటే అది అంతగా ఏంటి మట్టి అలాగా సరిగ్గా ఉండదు. సో ఎప్పుడైతే మనం పక్కన వాళ్ళకి అది ట్రాన్స్ఫర్ చేస్తామో అప్పుడు మన హార్ట్ ప్యూరిఫై అవుతుంది, ప్లస్ పక్కన వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. సో అదే మా రిక్వెస్ట్ అండి. చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ ప్రభుజీ, గౌరచంద్ర గోపినాథ్ ప్రభు, శ్రీ భాగవత్ ప్రభు అండ్ అందరూ ఆ పార్టిసిపెంట్స్కి. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, చాలా చాలా బాగా జరిగింది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ప్రభుజీ. సరే ఇంకా మనం ఈ సెషన్ ఎవ్రీ గుడ్ థింగ్ హ్యాస్ టు ఎండ్ అంటారు, ఏ మంచిదైనా ముగించక తప్పని అంటారు, కానీ అధ్యాత్మిక జీవితంలో అది ప్రతి మంచి ఇంకో మంచికి పునాది, ఇంకో మంచికి దారితీస్తుందని మేము బాగా నేర్చుకున్నాం, చూస్తూ ఉన్నాము. ఇప్పుడు అదే జరుగుతుందని మాకు నమ్మకం. సో మళ్ళీ మళ్ళీ మనం కలుసుకుని ఉన్నామని ఇంకా ఒక చివరిగా ఒక చెప్పేది విషయం ఏంటంటే, ఆయన అన్నట్టు మాకు ఇది తొలి ప్రయత్నం, తెలుసు మేము చాలా తప్పులు చేశామని, కానీ పెద్ద మనసుతో మీరందరూ చాలా ఓపికగా విని సందేశాన్ని తీసుకున్నందుకు మాకు ఇవాళ ఈ ఫ్రైడే వీక్ డే కూడా చివరి రోజు అయినందుకు చాలా ఆనందంగా పడుకుంటాం. ప్రభుత్వ వాళ్ళు ఇప్పుడు సిల ప్రభుత్వాలు ఇప్పుడు చెప్తుండేవాళ్ళు, వీఆర్ జస్ట్ పోస్ట్ మ్యాన్, అంటే మనం తపాలా మనిషి అంటే పోస్ట్ మ్యాన్ తెలుసు కదా, జస్ట్ ఆ మెసేజ్ ని ఒక స్థానాన్ని నుంచి ఇంకో స్థానానికి తీసుకెళ్ళటమే, అది ఒక నిర్మలమైన హృదయంతో చేస్తే ఆ మెసేజ్ తప్పగా వెళ్తుంది అన్నారు. దానికి ప్రతీకే ఇవాళ జరిగిన ఈ సమావేశంలో అందరూ మీరు వ్యక్తం చేసుకున్న మనోభావాలు. సో డెఫినెట్లీ నాకు మాత్రం చాలా ఆనందంగాను చాలా సంతోషంగా ఉంది. ఇంకా మనం సెలవు తీసుకుందాం, మళ్ళీ త్వరలోనే కలుద్దాం. మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆనందంగా సంతోషంగా కృష్ణ భావన రస భావనామృతంలో నిమగ్నమై ఉండాలని కోరుకుంటూ ఒకసారి చివరిలో శిల ప్రభుపాదకి వైష్ణవులందరికీ ప్రణామం చేసి ఇంకా సెలవు తీసుకుందాం. వైష్ణవేభ్యో నమో నమః. ప్రభు సైడ్ ఇంటర్నెట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒక నిమిషం వెయిట్ చేద్దాము ప్రభు, మళ్ళీ ఇంటర్నెట్ వస్తుంది.